నిన్న రాత్రి పద్మారావు నగర్లో టోర్నాడో వచ్చింది. ఇట్స్ ఎ టోర్నాడో. అంచేత ఇవాళ సాయంకాలం గీతా క్లాస్కి వచ్చేప్పుడు చిన్న చిన్న అంతరాయాలు మీరు గమనించవచ్చు. చెట్లన్నీ పడిపోయి అలా ఉందన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఏతేన యోగః ప్రత్యుక్తః. యోగంలో రెండు పార్ట్లు ఉంటాయి యోగశాస్త్రంలో. యోగశాస్త్రం అంటే పతంజలి యొక్క యోగశాస్త్రం. పతంజలి యోగ సూత్రాలను విరచించినాడు. దాని మీద భాష్యం ఒకటి ఉంది. భాష్యం అనే పేరుతో ఒక గ్రంథం ఉన్నది. అది వ్యాస భాష్యం అంటారు. అన్నిటికీ వ్యాసుడే. వ్యాసుడు ఒక్కడు కాదుగా. సో నేను చిన్నప్పుడు నేను వ్యాసుడు వ్యాస భాష్యం అని ఉంటే వ్యాస భాష్యం అన్నా. అంటే అన్నారు అలాగే ఉంటుందిలేవో కానీ చదివితే చదువు అన్నారు. అది ఏడు అలా అంటున్నావు ఏమిటో వ్యాస భాష్యం ఉంది. వ్యాసుడు అన్నింటికీ వ్యాసుడేనరా? పతంజలి రాసిన సూత్రాలకి వ్యాసుడు వచ్చి భాష్యం రాస్తాడా? ఏమన్నా అర్థం ఉందో దానికి అని అన్నారా? అప్పుడు ఏమిటో ఇలా అంటున్నారు ఏమిటో అనుకున్నారే, కానీ దాని రహస్యం తెలియడానికి కొంత టైం పట్టింది నాకు. కాబట్టి వ్యాసుడు భాష్యం. ఆ భాష్యానికి శంకరాచార్యులు టీకా. అది ఏ శంకరాచార్యులు? వ్యాసభాష్యం అన్నదానికి మా నాయనగారు అబ్జెక్ట్ చేయలేదు. కానీ శంకరాభాష్యం శంకరాచార్య టేకంటే మాత్రం అరే చూడు, ప్రతిదానికి అలా చెప్పకు. అది ఆది శంకరాచార్యులు అయితే కాదు సుమా. ఎందుకంటే అసలే అంగీకారం కాదు. మొత్తానికి ఇలాంటివి ఉన్నాయి. నేను అవి చదివాను. ఆ భాష్యమును ఆ టీకా నేను చదివాను. బాగుంటాయి. ఎవరో విద్వాంసులు మంచి పండితులు రాసినారు. తర్వాత ఆ భాష్యానికి వాచస్పతి మిశ్రుడు అంటే భామతీకారుడు తత్వవైశారథి అనే వ్యాఖ్యానాన్ని వ్రాసినాడు. చాలా బాగుంటుంది ఆ వ్యాఖ్యానం. అది నేను సేవర్స్బర్గ్లో నా పుస్తకం కూడా అక్కడే ఉంది. అక్కడ యోగ సూత్రాలు పాఠం చెప్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు. ఆ సందర్భంలో యూస్ చేస్తూ ఉంటాం ఆ పుస్తకాన్ని. తర్వాత విజ్ఞాన భిక్షు పేరు అంటే బౌద్ధుడై ఉంటాడు. విజ్ఞాన భిక్షు అనే పేరు ఎప్పుడైతే ఉన్నదో భిక్కు అంటారు వాళ్ళు. భిక్షు సంస్కృత పదం. బౌద్ధుడై ఉంటాడు. బౌద్ధుడైనా కూడా యోగశాస్త్రం అందరికీ కావలసిందే కదా. బౌద్ధులు కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు. సో అతను వార్తికం రాశాడు ఆ సూత్రాలకి వార్తికం. సో ఈ విధంగా ఇంకా ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యానాలు వ్రాసి ఉంటారు. సో ఈ విధంగా ఆ యోగశాస్త్రం అనేది ఒకటి బాగా డెవలప్ అయి ఉన్నది. అది యోగం అంటే. అంతేగాని యోగం అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదో ఆసనాలు వేస్తున్నారు ఇది అది, నాట్ లైక్ దాట్. ఆ యోగ శాస్త్రంలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి డాక్ట్రిన్, రెండవది ప్రాక్టీస్, అభ్యాసం. డాక్ట్రిన్ అంటే ఏమిటి? ప్రధానము ఈశ్వరుడు, మళ్ళీ పురుషుడు. ఇక్కడ ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు. ప్రధానం అనేది ఒకటి. మళ్ళీ ప్రధానం ఈ గోళ మామూలే, అది త్రిగుణాత్మకము. ఆ ప్రధానం పరిణమిస్తుంది, దాని నుంచి మహత్తత్వం ఇత్యాదులు వస్తాయి. అంటూ ఈ విధంగా మళ్ళీ సిద్ధులు, ఇదంతా ఆ గుణములను మనం వశం చేసుకున్నట్లయితే ఏవేవో సిద్ధులు లభిస్తాయి అని ఈ గోలంతా మామూలే. సో దిస్ ఈస్ ది డాక్ట్రినల్ ఆస్పెక్ట్ ఆఫ్ యోగశాస్త్ర. ఇంకా ప్రాక్టీస్ ఆస్పెక్ట్ ఇంకొకటి ఉన్నది. అదేమిటి? నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి, త్రిరున్నతం స్థాప్య సమం శరీరం, ఆసనంలో కూర్చోవాలి. కూర్చుని
యోగాన్ని హఠయోగ ఆసనాలను అభ్యాసం చేయాలి, తర్వాత ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహారము అని ఇంకొకటి ఉన్నది. అది మీకు లోకంలో ఆసన ప్రాణాయామాలు కనపడతాయి, ప్రత్యాహారం కనపడదు. ఫర్ టూ రీజన్స్. వన్, మెనీ పీపుల్ డోంట్ ప్రాక్టీస్ ఇట్. అది యోగశాస్త్రంలో ఉన్న దాన్ని పట్టించుకోరు. యోగా మాస్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ప్రత్యాహారం గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు రామ్దేవ్ బాబా గారి యోగా క్లాస్లో ఎప్పుడైనా ప్రత్యాహారము అనే మాట మీకు వినపడిందా, అసలు చెవిని పడిందా? అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్కి ప్రత్యాహారం అనేది బోధించడం సందర్భం అయి ఉండదు కూడా, బహుశా అలాంటిది ఏదో ఉంటుంది సమస్య. అది ప్రత్యాహారం అంటే ఇంద్రియములను ఉపసంహారం చేయటం. ఒక్కొక్క ఇంద్రియాన్నే యు పే అటెన్షన్ టు ది ఐ సైట్, క్లోజ్ ది ఐస్ అండ్ దెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్. లైక్ సంథింగ్ లైక్ సపోజ్ ఐ వాజ్ బోర్న్ బ్లైండ్, దెన్ వాట్ వుడ్ ఐ బీ అని ధ్యానం చేయడం. చేసినట్లయితే మీకు నామరూపాల మీద ఉన్నటువంటి వ్యామోహం పోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, బోర్న్ బ్లైండ్ ఉంటాడు, కెమెరా పెట్టుకు తిరుగుతాడా? తిరగడం. నేను కెమెరా పెట్టుకు తిరుగుతున్నానా? తిరగడం. అంటే బోర్న్ బ్లైండ్కి నాకు తేడా ఉంది? ఏమీ తేడా లేదు. అలా అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రత్యాహార. బోర్న్ డెఫ్ ఉంటాడు, వాడు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుని విని ఎలా చెవిలో పెట్టుకు వింటూ ఉంటాడా? విండవు. డెఫ్, ఇంకా అసలు శబ్దం అనేది విండవు. బతికున్నది కాలం శబ్దం అనేది ఉండదు. అలాగే యు వాచ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ హియరింగ్ అండ్ యూ కాంటెంప్లేట్. సపోజ్ ఐ వాజ్ బోర్న్ డెఫ్ అంటే ఏమిటనమాట, నామముల యొక్క ఫోకస్ ఉండదు, జీవితంలో నామం అనేది లేకుండా పోతుంది. బోర్న్ బ్లైండ్, రూపం పోతుంది. బోర్న్ డెఫ్, నామం పోతుంది, నామం ఉండదు. అలాగే సిమిలర్ ప్రత్యాహారం చేయటం. సో ఇప్పుడు ఆ విధంగా ప్రత్యాహారం, రసనేంద్రియం మీద ప్రత్యాహారము ఈ విధంగా చేసుకుంటూ పోయినట్లయితే వాళ్ళు ఎలా తయారవుతారంటే ఆ ఇంద్రియముల యొక్క బంధం నుంచి బయటపడిపోతారు. ఇంద్రియాలు పెద్ద బంధం, దాని నుంచి బయటపడిపోతారు. శాస్త్రం యొక్క సారాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాల్సి ఉంటుంది. గుర్తుపట్టి దాన్ని జీవితానికి అన్వయించుకోవటం అన్నది అది ఒక గొప్ప సాధన. మనకి వేదాంత శాస్త్రాన్ని చదివిన వాళ్ళు చాలామంది కనపడతారు, కానీ దాన్ని జీవితానికి అన్వయించేటువంటి విధానం తెలుసున్న వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు మీకు. సో ఓ రోజు బుద్ధుడు గంగ ఒడ్డున నడిచి వెళ్తున్నాడు, ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి. పొద్దున్నే బయలుదేరి నడుస్తూ ఉండడం, ఒక గ్రామం చేరుకోవడం మధ్యాహ్న సమయానికి, అక్కడ బెగ్గింగ్ చేసి భిక్ష. బెగ్ అనే మాట భిక్ష నుంచి వచ్చింది, మీరు గమనించారో లేదో. బెగ్ చేసి ఫుడ్ ఏదో సంపాదించుకోవడం, తినడం. ఆ డిస్క్రిప్షన్స్ చూస్తే ఏమనిపిస్తుందంటే రైస్, అదంతా రైస్ ల్యాండ్, బీహార్ అంతా కూడా రైస్. రైస్ కల్కటా ఆ ఏరియా అంతా కూడా రైస్ ఎక్కువ. యూపీలోకి పోతే మళ్ళీ వీట్ వస్తుంది, కానీ ఇదంతా రైస్ ప్రాంతం. కాబట్టి అన్నం, ఉడికిన అన్నం, దాంట్లోకి ఏదైనా సంథింగ్ టు యాడ్ టు దట్, ఇది భిక్ష అంతే. ఒకప్పుడు అన్నమే ఉంటుంది, ఇంకేం ఉండదు. అన్నం దొరుకుతుంది, ఇంకా కూర నారా ఏమి ఉండదు. ఒకప్పుడు అన్నానికి ఎవరిలో కూర లేకపోతే పచ్చడో అలాంటి ఒక ఐటెం కూడా దే యాడ్ టు దాట్. కాబట్టి అన్నం ఆ ఐటెంతో కలుపుకుని తినేసేయటం అంతే. దట్ ఈస్ ది ఫుడ్, నథింగ్ మోర్ టు దాట్. అప్పుడప్పుడు అన్నానికి ఎవరిలో పాలు వేసి ఓ కొంచెం బెల్లం, అప్పట్లో పంచదార ఉండేది కాదు, బెల్లమే ఉండేది, కొంచెం బెల్లం వేస్తే అది దట్ ఈజ్ ఎ స్పెషల్ అకేషన్. అది ఆ విధంగా ఉండేవి భిక్షలు. సో ఆయన భిక్షకి ఒక గ్రామానికి వెళ్తాడనమాట, గంగ ఒడ్డును నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తుంటే ఆయనతో పాటుగా ఒక 10 మంది భిక్షువులు ఉన్నారు. శిష్యులు ఎవరో ఉంటారు కదా, ఒక 10 మంది వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి నడిచిపోతున్నారు. సంఘం, సంఘం బౌద్ధ మతంలో సంఘానికి ప్రాముఖ్యం ఎక్కువ. సత్సంగం నుంచి వచ్చింది సంఘం అనే మాట. సంఘం శరణం గచ్చామి,
యు హెవ్ టు సరెండర్ టు ది కమ్యూనిటీ. సో వీళ్ళందరూ 10 మంది కలిసి వెళ్తూ ఉంటారు, అంచేతనే ఒక్కడో ఉండడు, వాళ్ళు సంఘం కింద ఉంటూ ఉంటారు. అదొక ప్రిన్సిపులు. సో నడిచి వెళ్తుంటే ఈ లోపల గంగా నదిలో ఒక పెద్ద దుంగ, చెట్టు దుంగ ఒకటి కొట్టుకుపోతుంది. అలా స్లోగా పోతుంది గంగానది, స్లోగా ప్రవహిస్తుంది. హిమాలయాల్లో ఫాస్ట్, ఇక్కడ ప్లెయిన్స్లో స్లోగా పోతూ ఉంటుంది. ఆ దుంగ కూడా అలా మెల్లగా వెళ్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అది కదులుతున్నట్టు కూడా తెలియదు, అలా పోతుంది. అప్పుడు ఆయన ఈ శిష్యుల్ని, భిక్షువులను ఉద్దేశించి, ఓ భిక్షువులారా, ఆ దుంగని చూడండి, అది అలా మెల్లగా ముందుకు సాగుతోంది కదా, అది కనుక ఒక ఇసుక మేట దగ్గర అతుక్కుపోకుండా ఉంటే, ఇసుక మేటకి అతుక్కుపోయి ఆటంకపరచకుండా ఉంటే, దాన్ని ఎవళ్ళో ఒకళ్ళు లిఫ్ట్ చేసేసి గట్టు మీద పారేయకుండా ఉంటే, అది లోపల నుంచి కుళ్ళిపోయి ముక్కల కింద డిసింటిగ్రేట్ అయిపోకుండా ఉంటే, మూడు కండిషన్స్ తప్పనిసరిగా సముద్రంలో చేరుతుంది. అదేవిధంగా ఎవడైతే అధ్యాత్మ సాధనలో ఈ ఇసుకమేటకి అతుక్కుపోకుండా ఉంటే, అలాగే ఎవళ్ళో ఒకళ్ళు దాన్ని అక్కడి నుంచి అధ్యాత్మ సాధన నుంచి లిఫ్ట్ చేసి గట్టు మీద పారేయకుండా ఉంటే, అది లోపల నుంచి చివికిపోయి పాడైపోయి డిసింటిగ్రేట్ అయిపోకుండా ఉంటే, అప్పుడు తప్పకుండా అధ్యాత్మ సాధన చేసే ప్రతి మానవుడు ఆత్మసాక్షాత్కారంలో చేరుకుంటాడు అని అంటాడు ఆయన. అంటే అప్పుడు శిష్యులు అడుగుతారు, ఇసుక మేట వేయడం అనగానేమి, ఎవళ్ళో ఒకళ్ళు ఆ దొంగని తీసేసి బయట గట్టు మీద పెట్టడం అనగానేమి, అది లోపల నుంచి చివికిపోవడం అనగానేమి అని అడుగుతారు. అడిగితే ఇసుక మేట అతుక్కుపోవడము అనగా, ఇంద్రియ భోగములు ఏవైతే ఉంటాయో వాటికి వీడు కమిట్ అయిపోయి జితేంద్రియత్వం లేకుండగా కేవలము అధ్యాత్మ వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే, ఆ దుంగ ఇసుక మేటకు అతుక్కుపోయినట్టుగా వీడి ఇంద్రియ భోగములకు అతుక్కుపోయి ఉన్నాడు కాబట్టి వీడి చేసే సాధనలో ముందుకెళ్ళేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇసుక మేటకు అతుక్కుపోయినప్పుడు ప్రవాహం ఉంటుంది కానీ ఈ దుంగ మాత్రం ముందుకు వెళ్ళదు, ఆ ఇసుక మేటకు అతుక్కుపోయి ఉంటుంది, ప్రవాహంలో ఉండి కూడా. అలాగే వీడు అధ్యాత్మ సాధన చేస్తూ ఉండి కూడా ఇంద్రియ భోగములనే ఇసుక మేటకు అతుక్కుపోయి ఉన్నట్లయితే వీడు సముద్రం ఆత్మసాక్షాత్కారం అనే సముద్రాన్ని చేరడు. తర్వాత దుష్టులతోటి సంగము, అంటే పొలిటీషియన్స్తోటో సినిమా వాళ్ళతోటో లేకపోతే పేకాటరాయిళ్లతోటో స్నేహం చేశారనుకోండి, అప్పుడు అది ఎలాంటిదంటే ఆ దొంగను ఎత్తేసి, ప్రవాహం నుంచి ఎత్తేసి ఒడ్డు మీద పారేసినట్టుగా అయిపోతుంది వీడి బతుకు. వీడు సాధనలోనే ఉండడు ఇంక అసలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దుష్టుల యొక్క సంగం కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని సాధనా ప్రవాహంలోంచి లిఫ్ట్ చేసి సంసారంలో పడేస్తారు తీసుకెళ్ళి. అప్పుడు కూడా ఆత్మసాక్షాత్కారం వీడికి ఉండదు. ఫైనల్గా అది లోపల నుంచి చివికిపోవడం అంటే, మీరు సంఘంలో ఉంటూ, అంటే అధ్యాత్మ సాధనలో ఉంటూ, సన్యాసిగానో వానప్రస్థుడుగానో ఉంటూ అధ్యాత్మ సాధన భాష్య పాఠము ఇత్యాదులన్నీ తరువుగా చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం మోసము, కపటము, అసత్యము మొదలైనటువంటి దోషములను, ధన సంపాదన, వడ్డీ వ్యాపారాలు, తర్వాత మోసాలు చేయటం, ఎవరైనా సొమ్ము దాచిపెట్టమని ఇస్తే అది స్వాహా చేసేస్తూ ఉండడం, అసత్యాన్ని పలకడం, కూటనీతిని అభ్యాసం చేయటం, తర్వాత అసూయ, తర్వాత స్పర్ధ, ఇటువంటి దుర్లక్షణములను జీవితంలో కలిగి ఉండి వాటిని పైకి ప్రాక్టీస్ చేస్తూ మామూలుగా అధ్యాత్మ సాధన కూడా చేస్తూ ఉన్నట్లయితే అది లోపల నుంచి చివికిపోయిన దుంగ సముద్రాన్ని చేరనట్టుగా వీడి అధ్యాత్మ సాధన ఒక కొలిక్కి రాదు అని చెప్తాడు. ఎలా చెప్పాడు, బుద్ధుడి బోధలంటే అలా ఉంటాయి. కనుక కాబట్టి ఇంద్రియ ప్రత్యాహారం అనేది అధ్యాత్మ సాధనలో చాలా ప్రధానమైనటువంటి అంశము. అలాగే లోపల నుంచి చివికిపోకుండా అది, ఇదంతా యోగశాస్త్రమే. ఇప్పుడు నేను చెప్పిన మూడు కూడా యోగశాస్త్రమే. యమ నియమములు ఉన్నాయనుకోండి, మన సాధన లోపల నుంచి చివికిపోకుండా కాపాడుతాయి. ఇంద్రియ ప్రత్యాహారము ఈ దుంగ ఇసుక మేటకు అడ్డుపడిపోకుండా కాపాడుతుంది. సో ఈ విధంగా యోగ సాధన అనేది
ఈ యోగాభ్యాసం అనేది మనల్ని గట్టెక్కించడానికి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ప్రాక్టీస్ ఆస్పెక్ట్ అంటారు. కాబట్టి డాక్ట్రినల్ ఆస్పెక్ట్ తప్పు, దాన్ని తీసి పక్కన పారేయండి. ప్రాక్టీస్ ఆస్పెక్ట్ను మాత్రం మీరు అట్టి పెట్టుకోండి అని ప్రత్యేకించి చెప్పడం కోసం ఈ సూత్రం వచ్చింది. లేకపోతే డాక్ట్రినల్ ఆస్పెక్ట్ను నిరాకరించడం ఒక్కటే అయితే దట్ ఈజ్ ఆల్రెడీ డన్, యూ నీడ్ నాట్ పికప్ యోగా అగైన్ వన్ మోర్ టైం. సాంఖ్యాన్ని నిరాకరిస్తే యోగాని కూడా నిరాకరించినట్లే. కానీ యోగాలో ఈ అభ్యాసం అనే ఒక గుణము, ఒక మంచి విషయం ఉన్నది కనుక దాన్ని ప్రత్యేకించి కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినది అని శంకరులు అంటున్నారు. సో బహుప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వతరూపనిషది దృశ్యతే. శ్వేతాశ్వతరూపనిషత్తునందు యోగము యొక్క విధి, మీరు అభ్యాసం చేయండి అనే విధి కనపడుతుంది. ఆ విధి కూడా ఏదో మాట వరుసగా చెప్పినట్లు కాకుండా చాలా విస్తారంగానే చెప్పారు అని మనకు తెలుస్తూ ఉంటుంది. లింగాని చ వైదికాని యోగ విషయాణి సహస్రశ ఉపలభ్యంతే. వేదమంత్రాలలో, వేదమంత్రాలంటే ఉపనిషత్తులని అర్థం, ఉపనిషన్ మంత్రములో అని అర్థం. ఉపనిషన్ మంత్రముల యందు యోగమును చెప్తోంది సుమా, ఈ వేదము ఈ ఉపనిషత్తులు యోగాన్ని చెప్తున్నాయి అని మనకి సూచనగా తెలుస్తూ ఉంటుంది. లింగములు ఇక్కడ యోగము విధించబడినది, యోగశాస్త్రంలో చెప్పిన అభ్యాసాన్ని ఇక్కడ శృతి విధిస్తోంది అని మనకి తెలుస్తూ ఉంటుంది ఆ వాక్యం చూడగానే. అటువంటి లింగములు, యోగానికి చెందిన లింగములు వేలాదిగా మనకి ఉపనిషత్తులలో కనపడతాయి. ఉదాహరణకి ఒకటి కఠోపనిషత్తు నుంచి, తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణాం ఇతి. యోగం అనగా ఏమో తెలుసిన, ఇంద్రియములను నిలబెట్టుట, ధారణ. ఎంతో కొంతసేపు ప్రతివాడు నిలబెడతాడు ఇంద్రియములను, అలా కాదు, స్థిరముగా స్థాయిగా ఇంద్రియ ధారణ ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు భోజనం చేస్తున్నారనుకోండి, ఇంద్రియం రసనేంద్రియం పిక్చర్లోకి వస్తున్నాయి, ఆ రసనేంద్రియమును మీరు ధారణ చేస్తున్నారా లేకపోతే అది మిమ్మల్ని నడిపిస్తుందా అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇతర ఇంద్రియములు కూడా, ఇంద్రియ ధారణ అంటే ఇంద్రియములు అనేవి డబుల్ ఎడ్జ్డ్ సోర్డు లాంటిది, కత్తి. ఆ కత్తిని సక్రమంగా ఉపయోగిస్తే ఆ ఎండ రాకుండా ఉపాయం ఏమైనా ఉందా? కుర్చీ ముందుకు వేసుకోండి, రండి. కత్తిని సక్రమంగా ఉపయోగిస్తే చాలా మంచి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదే కత్తిని మీరు తప్పుగా వాడినట్లయితే అది ఒళ్ళు గాయమవుతుంది. అదేవిధంగా ఇంద్రియములను యథోచితంగా మీరు వాడుకున్నారనుకోండి చాలా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకి రసనేంద్రియము, ఆయా సీజన్స్లో వచ్చే ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే వివిధములైన కాయగూరలు వాటిని ఎంజాయ్ చేయొచ్చు. సరే, అన్నము స్టేపుల్ ఫుడ్ అనేది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, కాబట్టి దాన్ని యథోచితంగా ఉపయోగించుకోవాలి. రసనేంద్రియాన్ని చాలా కాషస్గా ఉపయోగించుకోవాలి, దానికి బానిస అవ్వకూడదు. అలాగే ఇతర ఇంద్రియములు కూడా, ఇతర ఇంద్రియములు కూడా అలాగే. ఇప్పుడు ముక్కు దగ్గరకు వచ్చేప్పటికి ఏం చెప్తాం, కొంతమంది అత్తరులు ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు, ఈ అత్తరులు రాసుకుంటూ ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. సో ఒక ఆయన, ఓ పండితుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. పండితుడు వేషం చూడొస్తే విభూతి గట్టిగా పెట్టి బొట్టు ఇంకా అంతకంటే కొట్టొచ్చినట్టుగా బొట్టు పెట్టుకుని, విచ్ ఈస్ ఫైన్, దట్ ఈజ్ ఆల్ ఫైన్, వేషం చాలా పోషక్కుగా బాగా, రండి దయచేయండి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు, రండి దయచేయండి కూర్చోండి అని కూర్చో సోఫాలో కూర్చోబెట్టాను. ఆయన దగ్గర నుంచి ఘుమఘుమలాడిపోతూ అత్తరు వాసనలు వచ్చేస్తున్నాయి. ఎంత అత్తరు అంటే ఆ కండువా మీద అత్తరు, చొక్కా మీద అత్తరు వేసుకుని ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఘుమఘుమల లా వస్తూనే ఉన్నాయి, ఆయన ఉన్నంతసేపు ఘుమఘుమలే. సో ఇలాంటి వేషాలు వేయకూడదు, అది ఇంద్రియ ధారణ అవ్వదు. అది ఇతరులను మెప్పించే ప్రయత్నం చేయటం, తనేదో గొప్పవాడిని అన్నట్టుగా ఈ అత్తరువు కారణంగా ఇతరులకు అంటే తను శ్రేష్ఠుడననే అభిప్రాయాన్ని కలిగించటం. పొద్దున్న వేసుకున్న అత్తరువు సాయంకాలం అయ్యేప్పటికీ మురికి కంపు కుడుతుంది అది.
తెలుసా మీకు ఆ సంగతి? కాబట్టి ఇలాంటి సమస్యలు అంటే ఉంటాయి దాంట్లో. అది అలాంటి వేషాలు వేయకుండా ఇంద్రియ ధారణ, అలాగే ఇంద్రియములను ఈ విధముగా ఇంద్రియములకు బానిస కాకుండా వాటిని తన అధీనంలో పెట్టుకుంటూ వాటిని యథయోగ్యముగా ఉపయోగించుకుంటూ జీవయాత్రను గడుపుట, దీనికి యోగము అని పేరు. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణ, ఇది ప్రత్యాహారం చెప్పినట్టు అయింది. కాబట్టి మరి ఇది మంత్రంలో వచ్చింది. కాబట్టి వేదంలో యోగము యొక్క విధానము చెప్పబడినట్లే అయినది. విద్యామేతాం యోగ విధించ కృత్స్నం ఇది చైవమాదీని. అక్కడ యమధర్మరాజు గారు నచికేతస్సునితో అంటారు, ఏతాం విద్యాం ఈ జ్ఞానాన్ని సంపాదించాలి, అక్కడితో సరిపడదు, చ అండ్ కృత్స్నం యోగ విధిం పూర్తి అభ్యాస విధానము. విధి అంటే మెథడు, యోగము అంటే అభ్యాసము. పూర్తిగా అభ్యాస విధానమును కూడా మానవుడు తెలుసుకోవాల్సి ఉంటుంది, దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. కేవలము విద్యామేతాం విద్యను ఒక్కదాన్ని తెలుసుకుంటే సరిపడదు, యోగ విధి కూడా ఉండాలి. యోగ విధి అంటే తను తెలుసుకున్న దాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చేట్లా ఉండాలి. మొన్న మీరు పూజా ఛానల్లో యోగ ఇదే సంక్షోభ సంగ్రహాధికరణం మీద ఒక పండితులు మాట్లాడారు. ఎక్కడేదో సభ అయింది ఊళ్ళో. ఈ సభలో వాళ్ళు రహస్యంగా పెట్టుకుంటారు, నలుగురికి తెలుపుడు చేయరు. ఏం చెప్పమంటారు? సంస్కృతంలో చెప్తారు, సంస్కృతంలో చెప్తే ఎవరికైనా అర్థం అవుతుందా? దాన్ని ఎవరో ఒక ఆయన తెలుగులో అనువాదం చేశారు, అంతవరకు అది సంతోషకరమైన విషయం. రెండు అధికరణాలు చెప్పారు. ఒక అధికరణం సంక్షోభ సంగ్రహాధికరణం, పంచపంచ జనాహ అనే అధికరణం మనం చదివాము, అదంతా విస్తారంగా చెప్పారు, బాగా చెప్పారు. ఆయన వాళ్ళు పండితులు కదా. ఇంకొక ఆయన ఈక్షత్యధికరణం చెప్పారు. ఈక్షతే నా శబ్దం. ఆయన ఈక్షత్యధికరణం ఐదో సూత్రం అది. ఆ మొదటి నాలుగు సూత్రాలు కొంత రీక్యాప్ ఇచ్చారు. ఆ రీక్యాప్ ఇవ్వడంలో జన్మాద్యశ్యయత అని మొదలుపెట్టారు. మొదటిది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అయిన తర్వాత జన్మాద్యశ్యయత అది చెప్తుంటే నేను కొంత నిరుత్సాహపడాల్సి వచ్చింది. ఎందుకు నిరుత్సాహం అంటే విద్వాంసులు కదా, విద్వాంసుల విషయంలో నిరుత్సాహం కలగడం అంటే కొంత దురదృష్టం. అది ఆయన నుంచి జగత్తు పుట్టింది, ఆయనే ఈ జగత్తును నడిపిస్తూ ఉన్నాడు, ఆయనే మళ్ళీ ఈ జగత్తును తనలోకి ఉపసంహారం చేస్తాడు, ఆయన అని ఇలాగ మొత్తం ఎంతసేపు ఆయన 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 ఆయన. నాకేమనిపించిందంటే పురాణముల యొక్క ప్రభావం అధికంగా ఉందేమో అని అనిపించింది. ఎందుకంటే నేను చూశాను విద్వాంసులు జన్మాద్యశ్యేత పాఠం చెప్పిన వాళ్ళు, కానీ దాని మీద వాక్య విచారం చేసిన విద్వాంసులను నేను ఎరుగుదును. నేను విన్నాను ఏ పరమాత్మ నుండి అంటారు తప్ప, లేకపోతే ఏ ఆత్మతత్వము నుండి అని అంటారు తప్ప ఆయన 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 అనరు. ఆయన అంటే ఆయన ప్యాంటు కట్టుకుంటాడా చొక్క పంచె కట్టుకుంటాడా? పంచె కట్టుకుంటాడు. సో ఇలాగ తయారవుతుంది. కాబట్టి సో ది స్పిరిట్ పోయింది అక్కడ. ఎప్పుడైతే ఆయన 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 అన్నారో జన్మాద్యశ్యేతహాలో మీ మనస్సుని పురాణము యొక్క మకిలి పట్టింది అని అక్కడికి తెలిసిపోయింది. పురాణం అంటే కథలు ఉంటాయి, పురాణం అంటే ఉంటాయి కథలు ఉంటాయి, అది పట్టుకుంది అని అర్థమైపోయింది. ఆయన ఆయన అనకూడదు అక్కడ. యతహ అన్నది ఉపాదాన కారణం. పంచమి జనికర్తు ప్రకృతి, ప్రకృతి ది స్టఫ్ ఆఫ్ విచ్ దిస్ క్రియేషన్ ఈస్ మేడ్ అనే సెన్స్లో యతహ ఉంటుంది. మీరు భాష్యం తీసి చూడండి, అలాగా దాన్ని అలా ప్రతిపాదించాలి. మధ్యలో అప్పుడప్పుడు ఆయన అంటూ ఉంటే పర్వాలేదు, అంతేగాని తుది నుంచి మొదలు నుంచి తుది దాకా ఆయన 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 అంటుంటే విన్నవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ డూడు బసవన్న తలకాయ ఊపి వాళ్ళందరినీ పోగేసి కూర్చుని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు అలా ఊపుతూ ఉంటారు. అంతా అయిన తర్వాత దండం పెట్టి లేచక్కపోతారు. కాబట్టి దాన్ని అలా విద్య అలా ఉంటే చాలదు. యోగ విధించ కృత్స్నం ఆ విద్యనికి పూర్తి అనుభవానికి తెచ్చుకునేటువంటి ప్రాక్టీస్, యోగ విధి ప్రాక్టీస్ యొక్క మెథడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఇట్, అది కూడా మీరు నేర్చుకోవాలి అని యమధర్మరాజు అంటున్నాడు. అంటే అప్పుడు యోగం అంటే యోగశాస్త్రానికి రిఫరెన్స్ లాగా కనపడుతోంది ఆ మాట. ఇన్ఫ్యాక్ట్ ఇండీడ్ ఇట్ ఈస్ లైక్ దాట్.
కాబట్టి ఇటువంటివి ఎన్నెన్నో మనం లింగములు చూస్తూ ఉన్నాము. యోగశాస్త్రేపి అథ తత్వదర్శనోపాయో యోగ ఇతి సమ్యగ్దర్శనాభ్యుపాయత్వేనైవ యోగ అంగీక్రియతే. ఇంకా అది శృతిలో చూసుకుంటే యోగశాస్త్రానికి రిఫరెన్సెస్ ఆర్ ఇండికేషన్స్ మనకు కనపడుతున్నాయి. ఇంకా యోగశాస్త్రంలోకి రండి, అక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఇది శంకరుల నాటి యోగశాస్త్రం. ఇది ఆ తరువాతి కాలంలో, ఇప్పుడు శక్తిపాతము ఉందనుకోండి, అది శంకరుల కాలంలో లేదు. మీకు ఎక్కడ పతంజలి శాస్త్రంలో శక్తిపాతము అనే మాట కనపడదు. పాతం అంటే కింద పడ్డం, పాతము అంటే కింద పడ్డం. కింద మనకు కావాల్సింది కింద పడ్డమా పైకి లేవడమా? ఎక్కడైనా జ్ఞానాన్ని, సో జ్ఞానాన్ని ఎలివేషన్ అప్లిఫ్ట్మెంట్ అన్నట్టుగా వర్ణించినట్టే కనపడుతుంది, కానీ కింద పడిపోవడం అనే సెన్స్లో ఎక్కడైనా వర్ణించారా? వర్ణించలేరు. శక్తిపాతము అనేది మీకు ఎక్కడా పతంజలి యొక్క యోగశాస్త్రంలో ఎక్కడా కనపడదు. శంకరులు ఎక్కడా కూడా శక్తిపాతం అనే దాన్ని ఆయన ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదు. ఆయన ఆనాటి సమాజంలో ఉండే ధోరణులను అన్నిటినీ ప్రస్తావించారు. ఉదాహరణకి ఈ చతుర్వ్యూహములు అని ఉంటాయి, వైష్ణవులు చెప్తూ ఉంటారు. మీరు తిరుపతి వెళ్తే, కొంచెం చదువుకున్న వైష్ణవ పండితుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమంటాడు, అక్కడ మూల విరాట్ లోపల ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, మరి ఊరేగించి ఒకటి ఉంటుంది ఉత్సవ, దాన్ని అర్చామూర్తి అంటాడు. మనం ఉత్సవమూర్తులు అంటాము, వాళ్ళు అర్చామూర్తి అని ఒక టెక్నికల్ వర్డ్ వాడతారు. సో అది వన్ ఆఫ్ ది ఫోర్ అన్నమాట. మూల విరాట్ ఒకటి, అర్చా ఒకటి, ఇలాంటివి ఇంకో రెండు ఉన్నాయి, నాలుగు వ్యూహములని వీళ్ళు చెప్తూ ఉంటారు, వైష్ణవులు చెప్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బోధాయనుడి దగ్గర నుంచి వచ్చింది. బోధాయనుడు ఇంతలా నామాలు అవి పెట్టేసి అలా కాకుండా మొత్తం మీద ఇన్ జనరల్ నాలుగు వ్యూహములను ఆయన చెప్పాడు. అనిరుద్ధుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, ప్రజుమ్నుడు, నాలుగు వ్యూహాలు చెప్పాడు బోధాయనుడు. బోధాయనుడు వాసుదేవుడు కొడుకు ప్రజుమ్నుడు, ప్రజుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, వాసుదేవుడు పక్క మీద ఆయనకి సపోర్ట్ చేసేవాడు అలా చెప్పలేదు ఆయన. అది వీళ్ళ గోళ. అదే ఆ చతుర్వ్యూహం, అదే అక్కడి నుంచి వచ్చింది. అది బోధాయనుడి కాలం నుంచి, బోధాయనుడి దగ్గర నుంచి వచ్చింది. మహాభారతంలో కూడా చతుర్వ్యూహ అని ఉంటుంది. ఇప్పుడు చతుర్వ్యూహ అని ఏదైతే మనకి కనపడుతుందో దీని మూలాలు అక్కడ ఉన్నాయి. వీటి మూలాలు వీళ్ళు ఆ చతుర్వ్యూహాన్ని పూర్తిగా పెర్సానిఫై చేసేసి కొడుకులు, కూతుళ్ళు, మెనవాళ్ళు, మేనమావులు అలా తయారు చేసి పెట్టారు. అది వేరే సంగతి. దేవుడికి ఒక పెద్ద సంసారం ఒకటి క్రియేట్ చేశారు. దానికి ఏమో నామాలు అవి పెట్టి ఇక్కడ ఈ పూజ చేయి, అక్కడ ఆ వ్రతం చేయని ఇలా పెట్టారు వీళ్ళు. ఇదంతా కూడా పురాణం వల్ల వచ్చినటువంటి కర్మకాండ. కానీ మూలములు మాత్రం బోధాయనుడు ప్రస్తావించినాడు. శంకరుడు ఆ చతుర్వ్యూహాలని ప్రస్తావించి ఖండించారు బ్రహ్మసూత్ర భాష్యంలో. కానీ ఎక్కడ నామాల ప్రసక్తి ఉండదు, కానీ చతుర్వ్యూహ ప్రస్తావం ఉంటుంది. దాని ప్రిన్సిపుల్స్ బోధాయనుడు చెప్పినవి ఆయన ఉటంకిస్తారు. ఉటంకించి ఇది అంగీకారము కాదు అని చెప్తారు. ఎందుకంటే పరమాత్మతత్వమునందు ఇలాంటి మొక్కల్ని మీరు ప్రవేశపెట్టినట్లయితే, ఒకడు నాలుగు మొక్కలు అంటాడు, ఇంకొకడు ఎనిమిది మొక్కలు అంటాడు, అది అవ్యక్తము, అది నామరూపములకు అతీతము, అది అవికారి కాబట్టి అవిక్రీయము, కాబట్టి ఈ వ్యూహాలన్నీ పోషకము అంటూ ఏదో ఒక అధికరణం ఉంది. కాబట్టి శక్తిపాతం అనేది కనుక ఉండుంటే ఆయన ప్రస్తావించి ఉండేవారు. తర్వాత మరొక విషయం, శంకరులే కాదు, యోగశాస్త్రంలో కూడా ఎక్కడా ఈ శక్తిపాతం అనేది ఉండదు. తర్వాత ఇది కుండలిని పైకి లేవడము ఇది ఎక్కడా ఉండదు యోగశాస్త్రంలో. కానీ ఉపనిషత్తులలో లేదని నేను మీకు వేరే చెప్పాలా? మీరు ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి పెద్దలు, భగవద్గీతలో లేదని చెప్పాలా? కాబట్టి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయంలో ఈ చక్రాలు, ఈ గోళ, అసలు మీకు మాట వరుసకి లింగము కూడా ఉండదు, ఈవెన్ సూచన మాత్రంగా కూడా ఉండదు.
ఈ తంత్రం ఇదంతా కూడా తంత్రం. ఈ తంత్రం సూచన మాత్రంగా కూడా ఉండదు. శక్తిపాతం అనేది లేదని వేరే చెప్పనే అక్కర్లేదు. ఒకవేళ ఉండుంటే తప్పకుండా ప్రస్తావించి ఉండేవారు ఆయన. కాబట్టి వీటిని కాబట్టి ఇక్కడ చెప్పి యోగశాస్త్రము ఈనాడు మనకి సమాజంలో యోగా పేరుతో చలామణిలో ఉండేటువంటి వివిధ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే చాలా విలక్షణంగా ఉంటుంది యోగశాస్త్రం. అక్కడ యోగశాస్త్రానికి సూత్రం చూడండి ఎలా ఉంది, అథ తత్వదర్శనోపాయో యోగ అని ఉంది. తత్వం ఉన్నది. ఏ తత్వము? ఆయన కాదు, ఆయన అస్తమానం, ఆయన అంటుంటే ఆయన్ని ఏం దర్శిస్తారు మీరు? ఆయన పంచకట్టుకుని ఉంటాడు అనుకోండి, కిరీటం పెట్టుకుని ఉంటాడు, దర్శిస్తారు. ఏమవుతుంది దర్శిస్తే? ఏమీ అవ్వదు. ఊరికే దర్శించేదాకా ఏదోలాగా అనిపిస్తుంది, తీరా దర్శించిన తర్వాత ఏమి ఉండదు. ఒకసారి నేను టొరాంటోలో ఉన్నా, ఏవో పాఠాలు చెప్తూ ఉన్నా, నేడల్ వచ్చాడు టొరాంటో. నేడల్ అని టెన్నిస్ ప్లేయరు, చాలా బాగా అప్పట్లో వరల్డ్ నెంబర్ వన్ అతను, ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యాడు. చాలా అతను నేనున్న చోట యార్క్ యూనివర్సిటీకి వచ్చాడు. యార్క్ యూనివర్సిటీ పక్కనే ఉన్నాను నేను, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను. యార్క్ యూనివర్సిటీలో నేడల్ వచ్చాడు, ఏదో మ్యాచ్ కూడా ఆడబోతున్నాడు. నేను వీళ్ళతో మాట వరుసగా అన్నాను, ఏమంటే ఈ కంపెనీల వాళ్ళు ఏవో టికెట్లు ఇస్తూ ఉంటారు, నా దగ్గర ఉన్నాయి నాకు 4 టికెట్లు ఉన్నాయి, ఏం చేయాలో తోచదు, పారేద్దాం. మంచి బుద్ధిమంతుడివే, అలా పారేయకు, ఒకటి నువ్వు పెట్టుకో, ఒకటి నాకు ఇయ్యి, మన ఇద్దరం కలిసి వెళ్దాం రా అని చెప్పేసి వెళ్ళాను నేను. నేను ఎందుకు వెళ్ళానంటే నేడల్ని చూద్దామని వెళ్ళాను. ఆ టికెట్లు కూడా ఫ్రంట్ సీటు, ఫ్రంట్ రో, వెరీ అడ్వాన్స్డ్ టికెట్లు. సరే, ఫస్ట్ రోలో ఎవరో విఐపీలు వాళ్ళు కూర్చున్నారు, మా టికెట్లు, వీఆర్ ఆల్సో విఐపీస్, సో మేము సెకండ్ రోలో థర్డ్ రోలో కూర్చున్నాం. హై నేడల్, హౌ ఆర్ యూ అని అనొచ్చు. అంటే అతను ఇటు తిరిగి అనే కూడా అంటాడు, మీరంటే అలా ఆ లెవెల్లో కూర్చున్నాం, ఎక్కడో అక్కడ కూర్చుని ఇలా బైనాకులర్లో చూసినట్టు కాదు. సో నేడల్ని చూసాం, అతను ఆట చూసాం, అయిపోయిందంటే తర్వాత ఏముండదు ఇంకా, వాట్ ఈస్ దేర్. అలాగే ఆయన్ని చూడడం కూడా అలాగే ఉంటుంది. అంటే ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ యాంటై క్లైమాక్స్ అని ఓ రూల్ ఒకటి ఉంది. ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ యాంటై క్లైమాక్స్. అది అదిగో వస్తుంది వస్తుంది వస్తుంది, తీరా వచ్చిన తర్వాత ఏముండదు, తుస్ ఉంటుంది, ఏముండదు. అలాగే అదిగో ఆయన 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 అయితే ఆయన ఉంటాడు అక్కడ, చూసో దండం పెడతారు. అందుకంటే ఎక్కువ ఛాన్స్ ఎలాగూ ఉండదు, ఆయన చుట్టూ చాలామంది ఉంటారు, ఆయన చుట్టూ వాళ్ళు వదిలిపెట్టారు, మిమ్మల్ని అలా దగ్గరికి వెళ్ళనివ్వరు. ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు క్లింటన్, నేనేవో ఇలాంటివి చెప్తూ ఉంటానేమో అనుకోకండి. అంటే పరిశీలన, సమాజ జీవితాన్ని పరిశీలన. మీరు ఇలా పరిశీలిస్తున్నా ఎప్పుడైనా పరిశీలించారా? పరిశీలించి ఉండొచ్చు. ఒకవేళ పరిశీలించలేదనుకోండి, గమనించండి, ఇలా కూడా పరిశీలించవచ్చు. నాతో ఎవరో చెప్పారు, మేము చూసినవే మీరు చూశారండి, కానీ మీరు చూసే విధానంలో మాత్రం తేడా ఉంది అని ఎవరో నాతో చెప్పారు, అందుకోసం చెప్తున్నారు. సో ఇక్కడికి క్లింటన్ వచ్చాడు, నేను టీవీలో చూశాను. క్లింటన్ వచ్చినప్పుడు అతను చాలా అందరితోటి కలుపుగోలుగా చాలా జోవియల్గా ఉన్నాడు అతను. దాంతో వన్ ఆఫ్ ది జర్నలిస్ట్లో సీనియర్ పర్సన్ ఒకతను క్లింటన్, హలో హౌ ఆర్ యూ సార్ అంటూ ఏదో చాలా కలుపుగోలుగా ముందుకు అడుగు వేశాడు. అడుగు అలా ఒక అడుగు ముందుకు వేసేప్పటికీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, చక్కటి కోటు వేసుకున్నాడు, వచ్చి వీడికి అడ్డంగా నిలబడ్డాడు. అడ్డంగా నిలబడి తిరిగి ప్లీజ్ ప్లీజ్ గో బ్యాక్ అన్నాడు. నో 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 ప్లీజ్ గో బ్యాక్ అంటే పెరిమీటర్ ఉంది అక్కడ, వాళ్ళు గీత గీయలేదు. మన వాళ్ళైతే ఇంకుతోటి గీత గీస్తారు, వాళ్ళు అలా గీత గీయలేదు. కానీ నోబడీ కెన్ అప్రోచ్ క్లింటన్, 5 ఫీటో 7 ఫీటో వాళ్ళకి లెక్క ఉంటుంది. ఆ దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదు. వచ్చినట్లయితే క్లింటన్కి అబ్జెక్షన్ లేకపోవచ్చు. ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వోంట్ అలవ్ ఇట్. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ దే వోంట్ టేక్ కమాండ్ ఫ్రమ్ క్లింటన్. వాళ్ళ కమాండ్, దేర్ ఈజ్ ఎ కమాండర్, వాడి దగ్గర నుంచి వస్తే వాళ్ళ క్లింటన్ మాట వాళ్ళు వినక్కర్లేదు. దే నీడ్ నాట్, దే విల్ నాట్. అలా ఉంటుంది. యు కెనాట్ గో నియర్. మీరు క్లింటన్తో మాట్లాడాలంటే కూడా ఆయన ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నట్టుగా ఆయన ఉంటాడు, ఇక్కడి నుంచి మాట్లాడడమే. యు కెనాట్ గో వన్ స్టెప్ మీరు ముందుకు వేస్తే ఏజెంట్ వచ్చి అడ్డంగా ఉంటాడు, అడ్డంగా ఉండి మిమ్మల్ని తోస్తాడు వెనక్కి. యు కెనాట్ కమ్ ఎనీవేర్ నియర్. విష్ణు దగ్గర కూడా అలాగే ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ దాట్. లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు.
ఈ పిచ్చి మేళం అంతా మీద పడిపోయి నలిపేస్తారు. దే కెనాట్ సర్వైవ్. విఐపీలు అలాగే ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి నిరుత్సాహపడతారు. మీకు ఇక్కడ ఉన్న భక్తి తీరా అక్కడికి వెళ్ళాక తగ్గుతుంది. ఐ టెల్ యూ, నిరుత్సాహం కలుగుతుంది. దూరంగా ఉన్నప్పుడు ఉండే భక్తి దగ్గరికి వెళ్తే ఉండదు. రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ. కాబట్టి తత్వమును సాక్షాత్కరించుకునుటయే మోక్షము. ఎవరో ఒక ఆయన్ని కలుసుకోవడం మోక్షం కాదు. ఒక ఆయన్ని కలుసుకోవడం మోక్షం కాదు, బంధమే అవుతుంది. దాంట్లో మోక్షమే ఉంది. తత్వము దేవుడు ఎవరినైతే ఆయనని మీరు వర్ణిస్తున్నారో ఆయన ఒక తత్వమై ఉన్నాడు. ఆ తత్వం కూడా మీ లోపల ఉన్నది, దాన్ని మీరు దర్శించాలి. దీనికి ఒక మహాత్ముడు కథ చెప్పాడు. పూర్వం రైళ్ళు బొగ్గింజంతో రైళ్ళు నడిచేవి. మనం కిటికీ దగ్గర సీటు కావాలని ఉత్సాహంగా కిటికీ సీటు తీసుకుంటాం. కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు కిటికీ దగ్గర కూర్చోరు, లోపల కూర్చుంటారు. ఎందుకంటే కిటికీ దగ్గర కూర్చుని రైలు దిగేపటికి మొత్తం జుట్టు ఉంటుంది కదా. గుండె అయితే పర్వాలేదు, జుట్టు ఉంటుంది. ఆ జుట్టు అంతా కూడా బొగ్గు పీసెస్తో నిండిపోయి ఉంటుంది. మీరు అభ్యంగన స్నానం చేసినా పోదు అది. తర్వాత మీ అంగవస్త్రం కనుక తెల్లనిది అయితే అదంతా కూడా ఈ బొగ్గుతోటి నిండిపోయి ఉంటుంది. వీడు అలా కిటికీ దగ్గర కూర్చుని ఇలా చూస్తున్నాడు. అక్కడ జమ్మని కొంత బొగ్గు ఎక్కువ వదిలిపెట్టాడు వాడు. దాంతో వీడి కంట్లో ఓ బొగ్గు నలక పడింది. అక్కడి నుంచే అది మంట ప్రారంభమైంది. కన్ను వాచింది అది. వీడు నలిపి నలిపి ఎంత నలిపినా పోలేదు అది. పోకపోతే దిగాడు, దిగి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు కన్ను ఎలా వాచిపోయిందో, బొగ్గు నలక పడిందని. ఆయన అంది ఇల్లరండి పడుకోమని. పడుకున్న తర్వాత కంట్లో ఆయిల్ వేసింది ఆవిడ, నూనె, మంచి నూనె ఉంటుంది కదా తైలం, తిల్లలతో చేసిన నూనె ఓ రెండు చుక్కలు కంట్లో వేసి అలా అలాగే నలిపి షీ టుక్ ఇట్ అవుట్, వైప్ చేసేసింది. ఆ ఆయిల్తో పాటుగా ఆ బొగ్గు నలక వచ్చేసింది. వచ్చేసేపటికి ఇంకా వాపు తగ్గలేదు. కానీ హీ సేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హీ వాజ్ వెరీ అన్హ్యాపీ ఫర్ అన్ అవర్ ఆర్ టూ త్రీ అవర్స్ అన్హ్యాపీగా ఉండిపోయాడు. ఆ బొగ్గు నలక తీసేసిన వెంటనే ఐఎమ్ వెరీ హ్యాపీ. తత్వదర్శనం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు ఈ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది? రీజన్ ఏమిటి దానికి? కొత్తగా ఏమిటి అయింది వాడికి? ఏం లాభం కలిగి హ్యాపీ అయ్యాడు? కొత్తగా ఏమైనా డబ్బు వచ్చిందా, లేకపోతే ఏదైనా భోగం వచ్చిందా, లేకపోతే దేవుడు ఎవడైనా కనపడ్డా? ఏమీ లేదు. కేవలము ఆ బొగ్గు నలక కంట్లో పడకముందు ఉండే స్వస్థత, ద ఫీలింగ్ ఆఫ్ వెల్నెస్, స్వస్థత ఒకటి ఉండేది అతనికి. ఆ కంట్లో బొగ్గు నలక పడగానే ఆ స్వస్థత దూరమైనది. అది ఆయిల్ వేసి తీసేసిన వెంటనే మళ్ళీ అతని స్వస్థత అతనికి వాపసు వచ్చేసింది. యోగము అటువంటిది. ఆయిల్ వేసి ఆ నలక తీసేయడం అనేది ఏదో అది యోగము. తత్వము మీ హృదయంలో మీ స్వరూపమై ఇప్పటికే మీ స్వరూపమై ఉన్నది. కానీ ఈ కంట్లో నలక పడ్డం మూలంగా స్వస్థత కప్పుబడిపోయినట్టుగా అయిపోయింది మన బతుకు. మన కళ్ళల్లో అంటే మన థింకింగ్లో, కన్నంటే నేత్రము, నేత్రం అంటే ఏమిటి? జ్ఞాననేత్రము. మన జ్ఞాననేత్రంలో అనగా అర్థం ఏమిటి? మనము జీవితాన్ని చూసే తీరు తెన్నుల యందు ఒక నలక, అజ్ఞానమనే ఒక బొగ్గు నలక పడి ఉన్నది. దాంతో మనం జగత్తుని జీవితాన్ని చూసే తీరు తెన్నులు చాలా ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నాయి. దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు, కన్ను వాచినట్టు అన్నమాట. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన నేను ఇక్కడ ఉన్నాను, నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి అని కన్ను నలుపుకుంటూ ఉంటాడు. చూడండి, ఆ రకంగా వీడు తన దుఃఖాన్ని తానే క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ నలక, అజ్ఞానం అనే నలక జ్ఞాననేత్రంలో పడింది. వెళ్ళి వీడికి ఏదో నన్ను నక్షత్రాలు బాధ పెడుతున్నాయి, లేకపోతే శక్తిపాతం మీద పెద్ద సమస్య ఏమిటంటే, ఈశావాస్యంలో చెప్పారు ఆత్మనా విందతే వీర్యం అని చెప్పారు. శక్తిపాతం అనే మాట ఆత్మనా విందతే వీర్యంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, ఇది యాంటిథిసిస్. శక్తిపాతం ఉంటే ఇంకా ఆత్మనా విందతే వీర్యం అనే మాట తీసుకెళ్ళి మీరు అవతల పారాయచ్చు. ఆత్మనా విందతే వీర్యం మీకు అర్థమైతే శక్తిపాతం అనేది ఉండదు.
కాబట్టి అధ్యాత్మ సాధన యందు కూడా కంట్లో బొగ్గు నలకలు పడ్డట్టుగా ఈ అజ్ఞానం ప్రవేశించి వీడి జీవితాన్ని అది నాశనం చేసి పెడుతుంది. మొత్తం శాస్త్రం అంతా చదివి ఈ పరిస్థితి ఉంటుంది. ఆ తత్వం వీడికి స్వరూపముగా ఉన్న తత్వాన్ని వీడు దర్శించటానికి ఉపాయమే యోగము అని యోగాన్ని ఆ విధంగా చెప్పారు. కాబట్టి యోగం వల్ల ఏమవుతుంది, దేహం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత దేహము మనస్సు కలిసి ఉంటాయి ఇంద్రియములతో సహా. కాబట్టి ఆ దేహాన్ని ఆ మనస్సుని ఇంద్రియములను వశంలో పెట్టుకోవడము, లేకపోతే ఇసక మేటకి కట్టే అతుక్కుపో ఇసుక మేట సముద్రం నది మధ్యలో ఉంటుంది, నది మధ్యలో ఇసుక మేట ఉంటుంది, ఈ కట్టె వెళ్ళి ఆ ఇసుక మేట మీద ఉంటుంది, దీని చుట్టూ నది ప్రవహిస్తూ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ దొంగ మాత్రం ఇసుక మేట మీదే పడి ఉంటుంది. వీడి బతుకు అలా అయిపోతుంది. చుట్టూ వేదాంతం, వీడి మటుకు ఇసుక మేట మీద పడి ఉంటాడు, ఇంద్రియ భోగములు అనే ఇసుక మేట మీద పడి ఉంటాడు, అలా అయిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితిని తప్పించుకునే ఉపాయమే యోగము అని తత్వదర్శనోపాయో యోగ అని సమ్యక్ దర్శన అభ్యుపాయము. తత్వదర్శనం అంటే ఏమిటో తెలుసునండి, ఈ తత్వం ఎప్పుడో ఒక చోట ఉందో అది వచ్చి అలా దడదడదడ వచ్చి మీ ముందు నిలబడితే మీరు చూస్తారని అలా కాదు. తత్వదర్శనం అంటే సమ్యక్ దర్శనమే. మీ ఆలోచన సరిగ్గా ఉందా లేదా దాన్ని సమ్యక్ దర్శనము అంటారు. నేను మీకు దృష్టాంతం చెప్తాను, ఏది సమ్యక్ దర్శనమో ఏది కాదో మీరు చెప్పండి. ఒకడు బోరు అండర్ గ్రౌండ్ వాటర్ కోసం బోరు వేద్దాం అనుకున్నాడు. ఓ కంపెనీ ఉంది, ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ని పంపిస్తారు, వాళ్ళు వాళ్ళు మైక్రోవేవ్ పల్సెస్ జనరేటరు డిటెక్టరు పట్టుకుని వస్తాడు. వాడు బ్యాటరీ ఆపరేటెడ్ మైక్రోవేవ్ పల్స్ జనరేటర్ని డిటెక్టర్ని పట్టుకుని వస్తాడు, ఓ వ్యాన్లో దిగుతాడు, ఓ జీపులో దిగుతాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ ఏరియానంతనే ముందు చూసుకుంటాడు, దానికి ఒక మార్కింగ్ వేసుకుంటాడు, ఆ మార్కింగ్ ప్రకారం తన డిజైన్ పెట్టుకుంటాడు, పెట్టుకుని కొన్ని 5 స్పాట్స్ ఐడెంటిఫై చేసుకుంటాడు ఎట్ రీజనబుల్ డిస్టెన్సెస్. ఈ మైక్రోవేవ్ పల్స్ జనరేటర్ని అక్కడ పెట్టడం, మైక్రోవేవ్ పల్స్ జనరేట్ చేయటం, అది లోపలికి పోతుంది, సిస్మిక్ భూగోళంలోకి వెళ్తుంది, వెళ్ళి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని డిటెక్ట్ చేసుకుని రికార్డు పెట్టుకోవడం. ఆ రకంగా 5 ప్లేసెస్లోనూ హీ కలెక్ట్స్ ది డేటా. అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ డేటా తీసుకుని, వెళ్ళిపోయి ల్యాబొరేటరీలో కూర్చుని డిజైన్ పెట్టుకుని, దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ యూ ఆర్ లైక్లీ టు గెట్ వాటర్ అట్ 200 ఫీట్ అని మీకు ఒక రిపోర్ట్ రాసిస్తాడు. ఇది ఒక పద్ధతి. ఇంకొకడు వస్తాడు, ఓ వేప పొల్లో ఒకటి పట్టుకొస్తాడు, దాన్ని ఇలా సుతారంగా పట్టుకుంటాడు. సుతారంగా పట్టుకుంటే ఏమవుతుంది, అది ఎటు కావాలంటే అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది అంటాడు. ఇటు ఊగుతుందా వీడు ఊగుతున్నాడా, ఊపుతున్నాడా, మనకే మనతోడు ఏమని చెప్తాడు, ఇది ఇటు ఊగుతుంది అంటాడు. కానీ వాస్తవం ఏమిటి, అది అటు ఊగుతుందా వీడు ఊపుతున్నాడా, వీడు ఊపుతున్నాడండి. ఇప్పుడు ఇలా ఇలా ఇప్పుడు ఇది ఇలా పట్టుకున్నాను అనుకోండి, నేను ఇలా పట్టుకున్నాను అనుకోండి, పట్టుకుని ఊగుతోందంట, అది ఊగుతుందా నేను ఊపుతున్నానా, అలా అలా ఊపుతాడు. ఓ చోట ఇటు ఊపుతాడు, ఓ చోట అటు ఊపుతాడు, ఈ వేపల్లని ఊపి ఇక్కడ వేసుకోండి, మీ అదృష్టం బాగుంటే మీకు ఇక్కడ నీళ్లు దొరుకుతాయని చెప్పేసి లేచకపోతాడు. వాడికి ఆ పేరేమిటి, వాడి పేరేమిటి, వాటర్ డివైనర్, దేవుడు పేరు పెడతాడు. ఏమన్నా ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో సమ్యక్ దర్శనం అంటే ఏమిటో చెప్పండి మీరు. వాడు విఘ్నేశ్వరుడు బొమ్మ అవి తీసుకురాడు, ఎవడు ఆ మైక్రోవేవ్ వాడు, వీడు విఘ్నేశ్వరుడు బొమ్మ ఒకటి పట్టుకొస్తాడు, అక్కడ కొబ్బరికాయ కొడతాడు, మీ చేత పూజ చేయిస్తాడు, ఆ తర్వాత ఈ వేపలు పుట్టుకుని వేలుదేరుతాడు. మొత్తం ఒక మతానికి కావలసిన హంగ్ అంతా కూడా వీడి దగ్గర ఉంటుంది, వాడి దగ్గర అదేం ఉండదు, వాడు కనీసం బొట్టు కూడా ఉండదు వాడికి, వాడి మెషిన్ వాడు తెచ్చుకుని వస్తాడు, వాడు ఏమీ దండాలు అవి ఏం పెట్టాడు, అన్నీ చూసుకుంటాడు, డిజైన్ ప్రకారం ఎక్స్పెరిమెంట్ చేసేసి లేచకపోతాడు. దీంతో సమ్యక్ దర్శనం ఏదంటారు మీరు. మీరు మన జనాలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలిసిన, వాడు ఏమిటండి టిప్ టాప్ అలా వచ్చాడు, వాడు వేషం బెల్ట్ వాడును, డ్రెస్సే సరిగ్గా అసలు యోగ్యమైన డ్రెస్ లేదు, ఏవో ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొచ్చాడు, వాడు వద్దండి ఈయన చూడండి పాపం, విఘ్నేశ్వరుడు ప్రతిమతో సహా తయారయ్యాడు, పూజ చేశాడు, హారతి ఇచ్చాడు,
కాబట్టి ఇదే పాటిస్తాము అని అలా అంటారా అనరా? మీకు నేను సరైన దృష్టాంతం చెప్పాను. సండే మార్నింగ్ సమ్యక్ దర్శనం ఉంటే అలా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం ఉంటే అలా ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఇప్పుడు తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు, పక్షులు కిలకరారావాలు చేస్తున్నాయి, మేఘాలు తమ పని అయిపోయిందన్నట్లుగా తప్పుకున్నాయి. ఎక్కడ పడితే అక్కడ సూర్యకాంతి అద్భుతంగా ప్రకాశిస్తోంది. రాత్రి కురిసిన వర్షం మీద ఈ సూర్యకాంతి పడి మెలమెల్లాడిపోతోంది. దాన్ని పట్టుకుని దుర్ముహూర్తం అనడానికి మీకు మనసెల్లా ఒప్పిందండి? మీకు మనసెల్లా ఒప్పింది? దాన్ని దుర్ముహూర్తంలాగా అనిపించింది నాకైతే. అబ్బా ఎంత ఎంత అద్భుతమైన ముహూర్తం అనిపించింది. నాకు దుర్ముహూర్తం అని అనిపించలేదు. అసలు ఆ మాటే నాకు తోచలేదు. సో ఏది సమ్యక్ దర్శనం? కాబట్టి సమ్యక్ దర్శనం అనే మాట మీరు పట్టుకోవాలి. తత్వదర్శనమన్నా సమ్యక్ దర్శనమన్నా ఒక్కటే. ఈ సమ్యక్ దర్శనం అనే మాట నేను అంత గట్టిగా ఎందుకు చెప్పానంటే, శంకరులు దాన్ని విడిచిపెట్టకుండా ఉపయోగిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు సమదర్శనం అన్న చోట ఆయన సమ్యక్ దర్శనం అంటారు. యోగ సూత్రకారుడు తత్వదర్శనం అన్న చోట ఆయన సమ్యక్ దర్శనం అంటారు. వేరెవర్ యు గో, దర్శనం అన్న చోట ఆ సమ్యక్ దర్శనం అనే పదాన్నే వాడతారు భాష్యకారులు. అంటే క్లారిటీ ఆఫ్ థాట్. సమ్యక్ దర్శనం అంటే క్లారిటీ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్ ఎంత కష్టం అండి. క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది ఎంత కష్టం అంటే, మొన్న ఎవరో ఒక రీసెర్చ్ ఆర్టికల్ రాసి పంపించారు నాకు. నేను చదివాను ఆర్టికల్ అంతా, ఓ 10 పేజీల ఆర్టికల్ చదివాను. చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, వన్ థింగ్ దట్ కమ్స్ అవుట్ వెల్ ఇన్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ ఆర్టికల్ ఈజ్ దట్ దేర్ ఈజ్ క్లారిటీ ఆఫ్ థాట్ అని నాకు అనిపించింది. నేను ఆ మాటే రాశాను వాళ్ళకి, డియర్ సార్ యువర్ ఆర్టికల్ ఈజ్ వెరీ కంపెల్లింగ్ అండ్ వన్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ క్లారిటీ ఆఫ్ థాట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా అంతకంటే దాని మీద ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. దాన్ని సమ్యక్ దర్శనము అని అంటారు. క్లారిటీ ఆఫ్ థాట్, క్లియర్గా ఉండాలి థింకింగ్. క్లౌడెడ్గా కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు. నీళ్లు తాగి నీళ్ళు ఎలా ఉండాలండి? ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. థాట్ కూడా అలా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సమ్యక్ దర్శనం. మీరు జగత్తు కేసు చూసేప్పుడు అలా చూడాలి. దేవుడు అనే మాట వచ్చేప్పుడు అలా ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నేను అనే విషయంలో క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ సమ్యక్ దర్శనం. ఆ సమ్యక్ దర్శనం మీకు ఏ రోజు వస్తే ఆ రోజే మీరు జీవన్ముక్తులైపోయినారు అంతే. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఆ బొగ్గు కంట్లో పడిన బొగ్గు నాలాకాన్ని తీసేసినట్టు అయిపోతుంది. మీ స్వరూపం మీ దగ్గర ఉంటుంది. మీకు సమ్యక్ దర్శనం వల్ల మీకు కొత్తగా పవర్స్ ఏమీ రావు. మీకు కొత్తగా వచ్చే లాభం ఏమీ ఉండదు. ఏవో గాలిలో ఎగిరే శక్తియో లేకపోతే నీళ్ళ అడుగున దాముకునే శక్తి ఇలాంటి శక్తులు మీకు ఏమీ రావు. మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటారు. ఆ సమ్యక్ దర్శనం గల ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఏదో మంచి పని మీద వెళ్తున్నాను, నా పని తప్పక నెరవేరుతుందంటారా అని అడిగారనుకోండి, ఏమోనండి నాకేం తెలుస్తుంది, మీరు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, నెరవేరవచ్చు, ఈశ్వరుని కృపని చెప్తాడు. అంతేగా నెరవేరుతుంది నేను చెప్తున్నాను అని అండవు. హీ వోంట్ ఇంప్లాయ్ ఎనీ సచ్ పవర్స్ టు హిమ్. మీరు వెళ్ళిరండి, జాగ్రత్తగా మీ ప్రయత్నం మీరు చేయండి, యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్ అని ఏదో అలా చెప్తాడు తప్ప, మీరు నా దగ్గరకు వచ్చారు, నేను ముహూర్తం పెడతాను, మీరు వెళ్ళండి, మీ పని అవుతుందని చెప్పడం సమ్యక్ దర్శనం అంతే. హీ డజంట్ క్లెయిమ్ ఎనీ స్పెషల్ పవర్స్. నేను సిద్ధాంతిని నా అంతర సిద్ధాంతి లేదన్నవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. సమ్యక్ దర్శననిష్ఠుడు అలాంటి మాటలు ఏం మాట్లాడడం, చాలా సింపుల్గా ఉంటాడు. కాబట్టి ఆ సమ్యక్ దర్శనం అనేది అది గ్రేట్ వర్చ్యూ. అది ఆ సమ్యక్ దర్శనాన్ని మనం పొందాలి. పొందితే అయిపోయింది అంతే, బస్ యు హ్యావ్ అరైవ్డ్. దానికి ఉపాయమే యోగము. అలా చెప్పారు యోగాన్ని. అత సంప్రతిపన్నార్థైకదేశత్వాత్
అష్టకాది స్మృతివత్ యోగస్మృతిరపి అనపవదనీయా భవిష్యతీతి. ఇప్పుడు మీమాంసకులు, కర్మమీమాంసకులు ఉన్నారనుకోండి, వాళ్ళకి దృష్టాంతం, వాడిని కన్విన్స్ చేయాలంటే వాడి కర్మలో వచ్చి దృష్టాంతం చెప్పాలి. వాడికి వాడి కర్మలో కొన్ని దృష్టాంతాలు ఉంటాయి, అదే చెప్పాలి వాడికి. చెప్తే వాడు కన్విన్స్ అయిపోతాడు, కాదనలేడు. ఎందుకంటే వాడి దృష్టాంతమే వాడికి చెప్తున్నారు కదా. శంకరులు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆయనకి మీమాంసాన్యాయాలన్నీ తెలుసు కాబట్టి వేదం దగ్గరికి వచ్చేప్పటికీ మీమాంసకులకే పాఠం చెప్పి లెవెల్లో ఉంటారు ఆయన. ఆ న్యాయాలన్నీ వాళ్ళకే చెప్తూ ఉంటారు. మీమాంసలో అంటే జైమిని సూత్రాల్లో ఒక సెక్షన్ ఉంది, ఓ అధికరణం, ఏదో అష్టకాది అనే అధికరణం అనేది ఉంటుంది. అష్టకా కర్తవ్యా అని వాక్యం ఉన్నది. దాని అర్థం బహుశా అష్టశ్రాద్ధములు తప్పక చేయదగినవి అనే అర్థం అయి ఉంటుంది. అష్టశ్రాద్ధములు ఉన్నాయి, 8 శ్రాద్ధములు ఉంటాయి. 8 అంటే ఏమిటి? పితృ పితామహ ప్రపితామహ, మాతృ మాతామహ ప్రమాతామహనా, మాతృ మాతామహ మాతృపితామహ. మొత్తం 3 6 అయ్యాయి. తను 7, తన భార్య 8. ఈ 8 శ్రాద్ధం పెడతాడు, సన్యాసం పుచ్చుకుంటాడు. ఇంకా వీడికి ఎవడు శ్రాద్ధం పెట్టక్కర్లేదు. వీడి ఎవళ్ళకి శ్రాద్ధాలు పెట్టడు, ఎందుకంటే వాళ్ళు బతుకుండగానే పెట్టేశాడు వీడు శ్రాద్ధాలు. అధ్యతులు అలాగే అంటారు, బతుకుండగానే శ్రాద్ధ పెట్టేవరా. వాళ్ళందరూ బతుకుంటారు, వాళ్ళకి తెలియదు వీడు ఎక్కడికో ఎవరో వెళ్ళాడు అనుకుంటారు వాళ్ళు. వీడు వెళ్ళి గంగ ఒడ్డుకు వెళ్ళి అక్కడ 8 శ్రాద్ధాలు పెట్టొస్తాడు. పెట్టి సన్యాసం పుచ్చుకుంటాడు. ఇంక 8 శ్రాద్ధాలు పెట్టాక ఇంకా నెక్స్ట్ స్టెప్ సన్యాసమే అయిపోయింది. 8 శ్రాద్ధాలు పెట్టడం అయిపోయింది. వీడికి ఎవడు పెట్టక్కర్లేదు, వీడు ఎవడికి పెట్టడు. సో ఇది పరిస్థితి. ఇది ఈ అష్టక శ్రాద్ధం అనేది, యనమండుగురికి శ్రాద్ధం పెట్టడం అనే ప్రక్రియ. ఇది యనమండుగురికి ఒకేసారి పెట్టేయడం, వాళ్ళు బతుకున్నప్పుడు కూడా పెట్టేయడమే, వాళ్ళు బతికే ఉంటారు అయినా పెట్టేయడమే. సో ఇది వేదంలో ఎక్కడా చెప్పలేదు, కానీ ఉంది వాక్యం, స్మృతిలో ఉంది. సన్యాస జాబాలు స్మృతిలోనో ఏదో స్మృతిలో ఉంది. నేను అదే అయ్యి ఉంటుందని ఊహించి చెప్తున్నాను. అదే రాశారా? కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మాకు వ్యాఖ్యాకతలు, దే హ్యావ్ అష్యూమ్డ్ దట్ ఇట్ ఈజ్ ఆల్ వెల్ నోన్. వాళ్ళు ఏమీ రాయలేదు. ఆయన పుల్లల వారు అది శ్రాద్ధాల గురించి రాదు, అమ్మాయ్యా కన్ఫర్మ్డ్. కాబట్టి ఈ అష్టక అష్టకాన్న ఒకటే, 8. ఈ 8 శ్రాద్ధాలు చేయడం అనేది స్మృతిలో ఉంది. ఏదో సన్యాసానికి సంబంధించి స్మృతులు ఉంటాయి, ఆ స్మృతుల్లో ఉంది. వేదంలో కూడా భిక్షాచర్యం చరంతి అని ఉంది తప్ప, మీరు నా గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ సన్యాసం పుచ్చుకుని గుండు గుహించుకుని కషాయాలు కట్టుకోండి అని ఉంటుందా? అలా లేదు. అవన్నీ స్మృతికారులు పెట్టిన వాక్యాలు. కాబట్టి ఈ స్మృతి ప్రమాణమా కాదా అంటే, వాళ్ళు ఏమన్నారంటే మీమాంసకులు జైమిని ఏమన్నాడంటే అష్టకా కర్తవ్యా అన్నది ప్రమాణమే, మరి వేదంలో లేదు కదా. అంటే స్మృతికారుడు చెప్పాడు కదా, స్మృతికారులు చాలా చెప్పారు, అవన్నీ ప్రమాణం అవ్వవు. మరి ఇదెందుకు అవ్వకూడదు? ఇది కూడా, దీన్ని కూడా తిరస్కరించాలి కదా. ఇప్పుడు సాంఖ్యస్మృతిని తిరస్కరించారా లేదా? అలాగే దీన్ని కూడా తిరస్కరించు. అంటే ఏమని చెప్పారంటే, దీనికి విరుద్ధంగా వేదంలో ఏ మాట చెప్పబడి లేదు. అష్టక శ్రాద్ధం మీరు పెట్టుకుని సన్యాసం పుచ్చుకుంటారంటే వద్దు అని చెప్పే మాట వేదం మొత్తంలో ఎక్కడా లేదు. కాబట్టి విరుద్ధం కాదు గనుక మేము ఒప్పుకున్నాము. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది చూడండి, అష్టకాది స్మృతివత్ అనపవదనీయా భవిష్యతి. అపవదనము అంటే త్రోసిపుచ్చడం, ఇది పనికిరాదని చెప్పడం. అలా పనికిరాదని చెప్పేది కాదు. ఎందుకని? వేదానికి విరుద్ధంగా ఏం లేదు,
అదే విధంగా అది ఆ న్యాయం, ఆ న్యాయాన్ని ఇక్కడ అప్లై చేయండి. యోగం తీసుకోండి, యోగంలో డాక్ట్రిన్ అంతా కూడా వేద విరుద్ధంగా ఉంది కాబట్టి త్రోసిపుచ్చండి దాన్ని. ఈ అభ్యాసం ఏదైతే కలదో ఇది వేదానికి విరుద్ధంగా ఏమీ లేదు గనుక ఆ భాగాన్ని మనం తీసుకోండి. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే సంప్రతిపన్న అర్థైక దేశత్వము అంటారు. సంప్రతిపన్న అర్థైక దేశత్వము అంటే చాలా అందమైన పదప్రయోగం అది, చక్కటి సమాజ సౌందర్య అర్థం ఏంటంటే వన్ పార్ట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అర్థ ఏకదేశ, అర్థ అంటే దాంట్లో సబ్జెక్ట్ మ్యాటర్, యోగశాస్త్రంలో సబ్జెక్ట్ మ్యాటరు, దాని ఏకదేశము వన్ పార్ట్ అది సంప్రతిపన్నమై ఉన్నది, చక్కగా వెల్ థాట్ అవుట్. ప్రతిపత్తి అంటే జ్ఞానం, సంప్రతిపత్తి వెల్ థాట్ అవుట్ అర్థైక దేశత్వాత్. సో ది యోగశాస్త్ర హ్యాస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ వెరీ వెల్ డిస్క్రైబ్డ్. దేర్ఫోర్ ఆ పార్ట్ని మేము స్వీకరిస్తాము, ఆ పార్ట్ని అపవదనము చేయాల్సిన అవసరమేమీ లేదు. వేద విరుద్ధమైన పార్ట్ ఏది ఉందో దాన్ని మేము కొట్టిపారేశాం, ఈ పార్ట్లో కొట్టిపారేయాల్సింది ఏమీ లేదు. అష్టక స్మృతిని ఎలా అయితే స్వీకరించినామో దీనిని కూడా మేము స్వీకరిస్తాము అని అంటున్నారు. ఇయమభ్యధికా శంకా అతిదేశేన నివర్త్యతే. సో ఈ అధికాశంక, అధికాశంక అంటే ఏమిటి, ఏ యోగంలో అనేకానేకములైన అంశములు వేదవేత్తల చేత స్వీకరింపబడినాయి కదా, కాబట్టి మొత్తం యోగశాస్త్రము అంతా కూడా స్వీకరించాలి, స్వీకరించాలేమో అని అధికాశంక. యోగంలో ఒక ఏకదేశమును మీరు ఎప్పుడైతే స్వీకరించినారో మొత్తం యోగశాస్త్రమునంతను స్వీకరించినట్లు అవుతుంది కదా అని అధికాశంక. అలా మేమేమీ స్వీకరించుటలేదు, ఏ న్యాయము సాంఖ్య దర్శనానికి అన్వయిస్తుందో అదే న్యాయం చేత యోగ దర్శనమును కూడా మేము త్రోసిపుచ్చుతున్నాము. ఏతేన అంటే సాంఖ్య దర్శనానికి అప్లై చేసిన న్యాయము చే యోగ యోగశాస్త్రము ప్రత్యుక్త తిరస్కరించబడినది, దాన్ని అతిదేశము అంటారు. ఈ అతిదేశం ఏం చేస్తుందంటే ఏ అంశంలో యోగశాస్త్రము వేద విరుద్ధమో దాన్ని తిరస్కరించడము అనే పని చేసేస్తుంది అది, కానీ ఏ అంశంలో మటుకు వేద విరోధము లేదో దాన్ని స్వీకరించడానికి అభ్యంతరం ఉండదు. అర్థైక దేశ సంప్రతిపత్తావపి అర్థైక దేశ విప్రతిపత్తే పూర్వోక్తాయాః దర్శనాత్. అది ఈ సూత్రం వేరే ఎందుకు వచ్చింది తెలుసునండి, ఇది సాంఖ్య న్యాయము, సాంఖ్యాన్ని తిరస్కరించిన న్యాయము, న్యాయము అంటే అక్కడ ఉండే స్కీము, దాన్ని యథాతథంగా యోగానికి అప్లై చేసుకుంటే అయిపోతుంది కదా, అప్పుడు వేరే సూత్రమే అక్కర్లేదు అంటే నో, అలా చేయట్లేదు, వేరే సూత్రం పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అధికాశంక ఒకటి ఉన్నది, అంటే సాంఖ్య నిరాకరణంలో అన్వయించని అధికమైన డౌట్ ఒకటి ఇక్కడ ఉంది. ఏమిటది, అర్థైక దేశ సంప్రతిపత్తి వెల్ థాట్ అవుట్, మంచిగా ఆర్గనైజ్డ్గా థింకింగ్ ఒకటి కనబడుతోంది అర్థైక దేశంలో. అర్థైక దేశంలో సంప్రతిపత్తి ఉన్నప్పటికీ ఎవరికైనా డౌట్ రావచ్చు, సాంఖ్య నిరాకరణ న్యాయాన్ని మీరు యోగ నిరాకరణానికి అప్లై చేయడానికి వీల్లేదు, ఎందుకని అర్థైక దేశ సంప్రతిపత్తి ఉన్నది గనుక. ఒక అంశంలో యోగము చాలా క్లీన్గా ఉందండి, దాన్ని మీరు యోగాన్ని ఎలా నిరాకరిస్తారు అని ఎవడైనా అనొచ్చు, అంటే అర్థైక దేశంలో చాలా క్లీన్గా ఉన్నప్పటికీ మేము సాంఖ్య నిరాకరణం చేసిన స్కీమ్తోటే యోగ నిరాకరణాన్ని కూడా చేస్తున్నాము అని సూత్రానికి అర్థం. అది అర్థైక దేశ సంప్రతిపత్తవు అపి, అర్థైక దేశమునందు చక్కగా వ్యవస్థ చేయబడి ఉన్నప్పటికీ పూర్వోక్తాయాః అర్థైక దేశ విప్రతిపత్తేహ దర్శనాత్. పైన చెప్పిన విధంగా ఒక ఇంకో భాగమునందు విప్రతిపత్తి అంటే చాలా తప్పుగా వాళ్ళు వ్యాఖ్యానం చేశారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది గనుక ఈ అధికాశంకను మనస్సులో పెట్టుకుని ఈ సూత్రము ప్రవర్తిల్లుచున్నది.
కాబట్టి అతి దేశము అప్లై అవుతుంది ఇక్కడికి. అతి దేశము అంటే అక్కడ న్యాయాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అప్లై చేయడాన్ని అతి దేశము అని అంటారు. కాబట్టి అర్థైక దేశ సంప్రతిపత్తి ఉన్నా అతి దేశము తప్పదు, అదే సూత్రం. ప్రత్యుక్త అని అన్నారుగా, ఏతేనా అన్నది అతి దేశం. సతీష్వపి అధ్యాత్మ విషయాసు బహ్వీషు స్మృతిషు సాంఖ్యయోగ స్మృత్యేరేవా స్మృత్యోరేవ నిరాకరణే యత్నః కృతః. అంటే లోకంలో అనేక స్మృతులు ఉన్నాయి. స్మృతులు అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎవడో పెద్ద ఆయన ఒక ఆయన బయలుదేరుతాడు, బయలుదేరి చాలా బుద్ధిమంతుడు, చాలా గడుసువాడుగా ఉంటాడు, చాలా గడుసువాడు. గడుసువాడుగా ఉండి ఏం చేస్తాడంటే, అంతకుముందు వస్తున్న సంప్రదాయం ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటాడు, దానికి తనదైన ముద్ర ఒకటి వేస్తాడు, ఒక స్టాంపు పెడతాడు, తన ఒక స్కీమ్ ఒకటి తయారు చేస్తాడు. ఆ స్కీములో పైనుంచి సంప్రదాయంలో వస్తున్న అంశాలు 95% ఉంటాయి, ఒక 5% తన స్వంత స్వకపోల కల్పనలని దానికి పెట్టి దాన్ని ఓ స్కీమ్ కింద తయారు చేస్తాడు, ఒక ఫార్మాట్ కింద చేసి పెడతాడు, ఒక బాక్స్ కింద చేస్తాడు, చేసి అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఆ స్కీముని ఆ పుస్తకాల కింద వేసేస్తాడు, వేసేసి ఊళ్ళంతా పంచిపెడతాడు, పంచిపెట్టి ఇది ఫలానా వారి సిద్ధాంతము అంటాడు. మీకు ఇలాంటి వాళ్ళు పుస్తకాలు కూడా రాస్తారు, ఏవో పుస్తకాలు రాసి పెడతారు. ఫలానా గురువుగారు ఒక రాయని వస్తారు, ఆ గురువుగారు ఏదో చాలా చక్కటి మంచి విషయాలు ఏవో ఆయన చెప్పి చాలా పవిత్రంగా ఆయన జీవించి ఆయన దేహత్యాగం చేస్తారు. ఆయన శిష్యులు ఏం చేస్తారంటే ఆ గురువుగారి కథలన్నీ కలిపి పోగేస్తారు. ఈ మధ్యన స్వామి దయానంద సరస్వతి గారు దేహత్యాగం చేసినప్పుడు మీకు స్వామీజీతో ఉన్న అనుబంధములను మాకు పంపినట్లయితే మేము వేయబోయే పుస్తకంలో దాన్ని ప్రచురిస్తాము అని రాశారు. అది చూసి ఎందుకంటే ఈ పిచ్చి పని చేస్తారు అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఎవడో రాస్తాడు, నేను ఆవేళ పరీక్షకు వెళ్దాం అనుకుంటున్నాను, అసలు ఏమీ చదవలేదు, చదవకుండా మా చెల్లెల పెళ్ళికి నేను హడావిడిగా ఉండిపోయినాను, అసలు చదవడానికి అవకాశమే లేకపోయింది, ఎలాగరా భగవంతుడు అనుకుంటుంటే మా అమ్మగారు చెప్పారు స్వామీజీ వచ్చారు ఊరికి, వెళ్ళి ఆయనకి దండం పెట్టుకుని వెళ్ళమ్మా అని చెప్పారు. నేను ఆయనకి దండం పెట్టుకుని 2 పళ్ళు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకుని వారితో చెప్పాను, నేను పరీక్షకు వెళ్తున్నానండి అని చెప్పాను, బాగా రాసుకోమ్మా చాలా శుభం కలుగుతుందని ఆయన అన్నారు. నేను వెళ్ళాను, పేపర్ చూడగానే ఏమిటో ఏదో ఒక మహిమలాగా వచ్చేసి నేను పేపర్ అంతా అద్భుతంగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్పేసి రాస్తాడు వాడు. అది వీళ్ళు ప్రింట్ చేసి పెడతారు, మంచి గ్లాసీగా మంచి ఖరీదైన పుస్తకం ఒకటి చేసి భక్తులందరికీ ఊరికే పంచి పెడతారు, దానికి ఏదో పేరు పెడతారు, యాంథాలజీ అని ఏదో పేరు పెడతారు. తర్వాత ఇంకొకటి వచ్చి ఈ యాంథాలజీని ప్రతి సంవత్సరం ఆ మహాసమాధి రోజున పారాయణ చేస్తే మహాపుణ్యం అంటాడు ఇంకొకడు వచ్చి, అది వెళ్ళి హృషికేశ్ వెళ్ళి అక్కడ కూర్చొని పారాయణ చేస్తాడు ఇంకొకడు, పారాయణ చేసే ముందు ఆచమనం చేస్తాడు, పారాయణ అయిన తర్వాత నైవేద్యం పెట్టి హారతిస్తాడు. వీడిని చూసి మీద ఇంకో 10 మంది అలా మొదలు పెడతారు, ఇలా తయారవుతుంది, అదో స్మృతి అయి కూర్చుంటుంది. ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసారా, వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. దే సీమ్ టు బి వెరీ గుడ్ మీనింగ్, దీంట్లో తప్పే ఉందండి, దీంట్లో ఏమన్నా మీ అనుభవాలు రాయమంటే తప్ప, వాళ్ళ అనుభవాలు రాయడం తప్ప, వాళ్ళకి తోచింది వాళ్ళు రాశారు. సూర్య నాగమ్మ గారి లేఖలు చూడండి మీరు ఎలా ఉంటాయో, ఆవిడికి జాతరైంది, ఆవిడికి తోచింది, ఆవిడ రాసింది, అది తప్పే ఉంది. ఆ లేఖల్ని ప్రచురించడం తప్ప, అది ఎవళ్ళైనా చదువుకుంటే తప్ప, ఏదీ తప్పు కాదు. కానీ అందరూ కలిసి ఒక మిథ్యను ఒకదాన్ని క్రియేట్ చేసి పెడతారు అక్కడ, దీన్ని అబిలిన్ పారాడాక్స్ అంటారు. ఈ అబిలిన్ అనే ఊరు ఉంది, టెక్సస్లో ఉంది, ఆ ఊరు పేరు మీద ఈ పారాడాక్స్ ప్రచారంలోకి వచ్చింది. అందరూ మంచివాళ్లే, కానీ అందరూ కలిసి చేసే పని మాత్రం అయోగ్యమైన పని చేస్తారు. ఎందుకు కొరగాని పని చేస్తారు, అందరూ మంచివాళ్లే, గుడ్ మీనింగ్ పీపుల్, గుడ్ థింకింగ్ పీపుల్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ అండ్ పుట్ ఇన్ ప్లేస్ సమ్ యూస్లెస్ థింగ్. అలాగా ఇలాగ అనేక స్మృతులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ పని కట్టుకుని నిరాకరించడం ప్రారంభిస్తే బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకాలు 4 రాయాల్సి వస్తుంది.
ఆయన వేదవ్యాస మహర్షి అదే బాదరాయణ మహర్షి అలా చేయడు. ఆయన ప్రధానమైన వాటిని రెండింటిని తీసుకున్నాడు, గట్టివి తీసుకుని ఆ రెండింటిని ముఖత అంటే ఇన్ సో మెనీ వర్డ్స్ వాటి పేరు పెట్టి తిరస్కరించాడు. కపిల మహర్షి చెప్పినది పొసగదు, యోగంలో చెప్పినది మేము తిరస్కరిస్తున్నాము అని పేరు పెట్టి తిరస్కరించాడు. ఇలాంటివి రెండు కాదు ఉంటా, 220 ఉన్నాయి, 20 ఉంటే రెండు తిరస్కరించాడు ఆయన. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది, యు టేక్ ది క్యూ ఫ్రమ్ ఆల్ దిస్ అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ టు రిజెక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీనింగ్లెస్ థాట్ ప్రాసెసెస్, ఇట్ ఈస్ లెఫ్ట్ అప్ టు యూ. ఆయన మీకు ఒక పద్ధతి చూపించాడు, ఆ పద్ధతితో మీరు అలాగ కుక్క గొడుగులు పుట్టుకొచ్చినట్టుగా పుట్టుకొస్తూ ఉంటాయి స్మృతులు, వాటన్నిటినీ కూడా మీరు తిరస్కరించవలసిన బాధ్యత మీకు ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక ఆయన ఓ స్వామి ఓ దేవాలయం కట్టాడు. ఆ దేవాలయంలో దేవత పేరు ఇంతవరకు ఎప్పుడూ ఎవళ్ళు వినని పేరు ఒకటి కొత్త పేరు పెట్టాడు, పెట్టి దేవాలయం కట్టాడు. ఈ దేవాలయం కనుక ఈ దేవతను పూజించినట్లయితే మీ బిజినెస్లు బాగా పనిచేస్తాయని దానికి మొట్టమొదటి ఫలశ్రుతి చెప్పాడు ఆయన. దాంతో ఆ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ వచ్చేసి దాన్ని సపోర్ట్ చేసేసారు. దాంతో ఆ దేవాలయం బ్రహ్మాండంగా నిర్మాణం అయిపోయింది. బిజినెస్ పీపుల్ తలుచుకుంటే, ఇప్పుడు మీరు నేను తలుచుకున్నాం అనుకోండి ఏమీ అవ్వదు. బిజినెస్ పీపుల్ తలుచుకుంటే ఎదిలే అయిపోతుంది. సో ఆ దేవాలయం అక్కడ ఆ ఊళ్ళో మహాపండితుడు ఒక ఆయన ఉన్నాడు, కవిత్వంలో దిట్ట. ఈ స్వామి ఏం చేశాడంటే ఆ పండితుడిని పిలిచాడు. పిలిచి ఆయనకి ఒక 1116 మొట్టమొదట పిలిచి ఇంతటి ఈ గ్రామంలో ఉండే విద్వాంసుని సత్కరిస్తున్నాను అని చెప్పాడు. గ్రామంలో ఉండే విద్వాంసుని సత్కరించడం వల్ల ఆ విద్వాంసుడికి ప్రతిష్ట వస్తుందా, సత్కరించిన స్వామికి ప్రతిష్ట వస్తుందా మీరు చెప్పండి. స్వామికి వస్తుంది ప్రతిష్ట. తన ప్రతిష్టను పెంచుకునే ఉపాయం ఏమిటో తెలిసిన, అక్కడ ఉన్న వాళ్ళలో పెద్దవాడిని ఒకడిని పిలిచి గుర్తుపట్టి పిలిచి వాడిని సత్కారం చేసి పారేయడం. వాడు మంచి కుస్తీ పట్టేవాడు అనుకోండి, కుస్తీకి నేను సపోర్ట్గా సత్కారం చేస్తున్నాను అండం. వాడు సంగీతం వాడైతే సంగీతానికి సపోర్ట్గా సత్కారం చేస్తున్నాను అండం. ఈయన కవి, సంస్కృత పండితుడు, కవి. ఆయన్ని పిలిచాడు. పిలిచి మా మఠం తరఫున సంస్కృత పండితులకు మేము సత్కారం చేయాలనుకుంటున్నాము, మొట్టమొదటి సత్కారం వీరికి చేస్తున్నాము అని వేదిక మీద కూర్చోబెట్టి ఒక ఎర్రని శాల్వా ఒకటి ఆయనకు కప్పి, ఓ పువ్వుల కిరీటం ఒకటి ఆయన నెత్తి మీద పెట్టి, ఓ కవర్లో 1016 ఇచ్చేప్పటికీ ఆయన పాపం మంచుగడ్డ కరిగినట్టుగా కరిగిపోయాడు. ఎవళ్ళలా కరిగిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఓ కుర్చీలో కూర్చోబెట్టి నెత్తి మీద ఓ కిరీటం పెట్టి ఓ శాల్వ కప్పి చేతికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, యూ మెల్ట్ డౌన్. ఓరు వీళ్ళకి మనం అంటే ఎంత ప్రేమరా, వీళ్ళు మేనత్త కొడుకు కాదు, మేనమామ కొడుకు కాదు, ఇప్పుడు వీళ్ళ ముఖం కూడా చూడలేదు మనం, మన మీద వీళ్ళు ఇంత ప్రేమలు కురిపిస్తారని పాపం ఎవరికైనా వరస్సు కరిగిపోతుంది. ఆయన కరిగిపోయే స్వామీజీ నేను మీకు కృతార్థుణ్ణి కృతజ్ఞుడని అంటే, చూడు ఉన్నాడు కబురు పెట్టాడు వెళ్ళాడు ఆయన, చూడు ఈ దేవత ఉంది కదా, ఈ దేవత పేరు ఎక్కడైనా ఉంది అబ్బాయి, నాకు తెలిసి ఎక్కడా లేదని అన్నాడు. పోలే ఎక్కడ లేకపోయినా పర్వాలేదు, నువ్వే ఒక అష్టోత్తర శతనామాలు రాసేయమన్నాడు. ఆయన రాసేసాడు. అది నేనే ప్రచురిస్తాను, ఆయన మొట్టమొదటి పుస్తకం ఇదే. మొట్టమొదటి పుస్తకం ప్రచురించడం అంటే మహానందం. ఆయన 4000 కాపీలు ప్రచురణ చేసి ఈయనకి దాన్ని ఒక ఆవిష్కరణ సభ చేసి మళ్ళీ సత్కారం చేశాడు. తర్వాత మొన్నడు కబురు పెట్టాడు, ఓ సుప్రభాతం రాయమన్నాడు. అంటే సుప్రభాతం ఎలా రాయమంటే, ఎలా రాయడం ఏమిట్రా, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంది, నేనే ఎలా రాయాలో నేనే రాసుకుంటా, నువ్వు ఆలోచించు. ఆ వెంకటేశ్వర సుప్రభాతం ఉంది కదా, శిఖరణి వృత్తంలో ఉంది, అదే వృత్తం పెట్టు, సో అదే స్టైల్ ఉంటుంది, రాయి ఆ దేవత పేరుతో వాక్యం రాయి, రాసి దాన్ని పల్లవి కింద పెట్టి మిగతా 3 సెంటెన్స్లలో పట్టుకుంటూ పోవడం, అవే ఐడియాస్. ఓ సుప్రభాతం రాశాడు. ఓ వ్రతం తయారు చేయమన్నాడు. ఓ వ్రతం, వ్రతం అలా, నువ్వు వ్రతకల్పం పుస్తకం తీసుకో, ఏదో నీకు నచ్చిన ఒక వ్రతాన్ని పట్టుకుని దాంట్లో పేర్లు తీసి ఇది పెట్టి, నీకు చేతనైతే కొంత ఇంజెన్యూటీ కూడా ప్రదర్శిస్తే ప్రదర్శించు. ఆయన ఐ విల్ డూ ఇట్ అది రాయించాడు. ఒక దండకం రాయమన్నాడు. మా చిన్నప్పుడు భాస్కర దండకం, హనుమ దండకం, తర్వాత ఏదో దండకం, కాళిదాసు రాశ కాళిదాసు రాయలేదు, ఏం రాయలేదు,
శ్యామలా దండకం. కాళిదాసన్ నేను ఒకసారి అన్నాను, అంటే మా నాన్నగారు అలాగే అన్ని కాళిదాసు అనకూడదు ఆయన ప్రతిదీ కరెక్ట్ చేసేవారు. అంటే వీళ్ళకి సరైన థింకింగ్ ఉండాలని ఆయన అభిప్రాయం. అలా అంటారా, కాళిదాసు కాదు ఇది, ఎవరో రాశారు, వచ్చింది అది చదువుకో. మాణిక్య వీణ ముపరాల ఎత్తి బట్టో ఏదో మన కాళిదాస్ సినిమాలో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, సినిమాకు ఉపయోగపడుతుంది అంతే, దాని స్టేటస్ అంతే ఉంటుంది. సో ఆ రకంగా ఓ దండకం రాసేమంటే రాసేసాడు ఆయన. తర్వాత ఒక చరిత్రను రాసేమన్నాడు, రాసేసాడు. మొత్తం సాహిత్యం అంతా తయారు చేసి పెట్టాడండి. ఇప్పుడు ఆ ఊళ్ళో అదొక స్మృతి. మీ కోరికలు తీరాలంటే వెళ్ళి ఆ వ్రతం చేసేసుకుని ఆ పూజ చేసేసి ఆ దేవతకి ఏదైనా చదివించే చక్క వస్తే మీ కోరికలు తీరుతాయి. ఇట్ ఈ స్టార్టెడ్ లైక్ దాట్. అంటే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే స్మృతి అన్నదే అంత సింపుల్, అది దట్ ఈజ్ హౌ స్మృతీస్ ఆర్ క్రియేటెడ్. యూ షుడ్ నాట్ బికమ్ ప్రే టు సచ్ స్మృతీస్. మీరు సమ్యక్ దర్శనము అనేది ఒకటి ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి, కానీ అర్థైక దేశ విప్రతిపత్తి ఎక్కడ వచ్చిందో దాన్ని త్రోసిపుచ్చవలేను. అర్థైక దేశ సంప్రతిపత్తి ఉంటుంది, ఉన్నప్పటికీ అర్థైక దేశ మొత్తం అంతా నెత్తికెత్తుకోవడం కాదు. మంచి పళ్ళు తీసుకుని బుట్ట పళ్ళు పెట్టారనుకోండి మీ ముందు, దాంట్లో మంచి ఒక చిన్న ప్లాస్టిక్ సంచి ఒకటి పట్టుకొచ్చి మంచి పళ్ళు దాంట్లో వేసుకుని బుట్ట వదల పారేసి రావాలి. ఆ మొత్తం బుట్టను దాన్ని ఎత్తి మీద పెట్టుకుని మోసుకెళ్ళడం కాదు, దాని నుంచి ఏదేదో పడుతుంది నెత్తి మీద. కాబట్టి లోకంలో కాదండి, పెద్ద పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులే ఉంటాయి. మీరు పెద్దరికం కాదు ముఖ్యం, అక్కడ సమ్యక్ దర్శనం ముఖ్యం, పెద్దరికం కాదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఓ పెద్ద ఆయన చేసే పెద్ద ఆయన ఓ పని చేశాడు, అక్కడ ఆ కుటుంబంలో ఉండే మనవడు 20 ఏళ్ల కుర్రాడు దాన్ని వ్యతిరేకించాడు. ఈ ఇష్యూ నా ముందు పెట్టారు, మీరు ఎవరు పక్షం వహిస్తారు, ఎవరు కరెక్ట్ అంటారు. నేను అన్నాను ఆ 20 ఏళ్ల కుర్రాడు చేసిందే కరెక్ట్ అని చెప్పాను, ఈ 70 ఏళ్ల పెద్ద ఆయన చేసింది తప్పు. ఈడదన్నో ఆయన పెద్ద వేషం అది బాగా వేస్తారు, పంచాది కట్టుతారు కాబట్టి, పిండికట్లు గట్టిగా పెడతారు కాబట్టి పండితు రేపుతాట. వీడు పాపం జీన్ ప్యాంట్స్ తొడుక్కున్నాడు కాబట్టి వాడికి ఏం తెలియదని నేను నిర్ధారిస్తారా? నో, అతను చెప్పిందే కరెక్ట్. అతనికి చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది, వెరీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. వెరస్ దిస్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ కన్ఫ్యూజ్డ్, ఏ బంచ్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ అండ్ సూపర్స్టిషన్స్. హీఈస్ అన్ఫిట్ ఫర్ టెల్లింగ్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్. కాబట్టి మీరు సమ్యక్ దర్శనాన్ని ఉపయోగించాలి. సాంఖ్యయోగౌ హి పరమ పురుషార్థ సాధనత్వేన లోకే ప్రఖ్యాతౌ శిష్టైశ్చ పరిగృహీతౌ లింగేన చ శ్రౌతే నోపబృంహితౌ. ఇన్ని స్మృతులు లోకంలో ఉంటుంటే ఆచార్యుడు కేవలము సాంఖ్యయోగ స్మృతులని మాత్రమే పేరు పెట్టి బొట్టు పెట్టి తిరస్కరించాడు ఆయన. ఎందువల్ల అంటే ఈ స్మృతులు రెండు సాక్షాత్తు ఆ మోక్షాన్ని పొందే సాధనములుగా లోకంలో వాటికి ప్రసిద్ధి వచ్చింది. మోక్షం కావాలంటే కపిలుడు చెప్పిన పద్ధతే మీరు అనుసరించండి, అలాంటి పేరు వచ్చింది కపిలుడు. అలాగే యోగం పట్టుకుంటే మీకు మోక్షం వచ్చేస్తుంది. యోగం మీరు హృషికేశ్ యోగా సెంటర్స్ కొన్ని ఉంటాయి, అక్కడ వాళ్ళు అలాగే చెప్తారు, మీరు యోగం పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది అని. మీరు యోగా సెంటర్కి వెళ్తే తెలుస్తుంది, మనం ఇక్కడెక్కడ యోగా అంతలా కనపడవు. హృషికేశ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు యోగమే మోక్షోపాయం. ఒక ఆయన వచ్చి అది గంగ ఒడ్డున ఓ బండరాయి ఉంది, రాళ్ళు ఉంటాయిగా దాంట్లో చదునైన రాయి ఒకటి చూసి దాని మీద కండువా వేసి శీర్షాసనం వేస్తాడు. అండ్ హీ మెయింటైన్స్ శీర్షాసనం ఫర్ 10-15 మినిట్స్. బాగా అభ్యాసం చేశాడు, 10-15 మినిట్స్ శీర్షాసనంలో ఉంటాడు ఆయన. అదే టైంలో కొన్ని వేల భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు అవి చేసి వెళ్తారు. ఈయన అక్కడ శీర్షాసనంలో లంగోటి శీర్షాసనంలో ఉంటాడు ఆయన. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆయన జ్ఞాని మహాత్ముడు మోక్షాన్ని పొందాడు అని అనుకుంటారు.
అలా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రసిద్ధి యోగశాస్త్రానికి ఉంది. లోకంలో అటువంటి ప్రసిద్ధి వచ్చింది. సాంఖ్యశాస్త్రము అంటే లోకే ప్రఖ్యాతవు, వాటికి ఆ ప్రసిద్ధి వచ్చేసింది. తర్వాత శిష్టైశ్చ పరిగృహీతవు, కపిలుడు మొదలైన మహాత్ములు చెప్పడమే కాదు ఆధునిక కాలంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఏమంటే బాబా గారు దేవుడు, ఎందువల్ల శ్రీ సూర్య భగవంతం గారు దేవుడు అంటున్నాడు కాబట్టి దేవుడు. అలాగే శిష్టైశ్చ పరిగృహీతం, అంతే వీడి లాజిక్ అలాగే ఉంటుంది, వీడికి అర్థమైంది ఏముండదు. చూడండి సూర్య భగవంతం గారు దేవుడు అంటున్నాడు అని. అలాగే స్వాములకి ప్రతిష్ట ఏమిటో తెలిసినా, ఎవడైనా సినిమా యాక్టర్ వచ్చి ఆ స్వామి దగ్గర దండం పెట్టి వెళ్తే అది ఆ స్వామికి ప్రతిష్ట. నిజంగా ఆ స్వామికి అది ప్రతిష్ట. నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను మొన్న ఈ మధ్యకాలంలో తిరుపతి మొన్నే వెళ్ళాను. అక్కడ ఒక ఆయన నన్ను కలిసి, ఏమంటే తత్వవిధానంద గారు అంటే మీరేనా అడిగాడు. అవునా అన్నాను. అని మీకెల్లా తెలిసిందన్నారు. తెలియకపోవడం ఏంటండి బాబు, మీరు చాలా గొప్పవారు. ఎందుకంటే ఓ రోజుని వాణిశ్రీ గారు మీ దగ్గర అధ్యయనం చేశానని చెప్పింది అన్నాడు ఆయన. అని ఎక్కడో చెప్పింది ఆవిడ, ఇక్కడికే వచ్చారు ఆవిడ. తర్వాత ఇంకోసారి కూడా కలిశారు, ఏవో పుస్తకాలు కావాలంటే పట్టుకెళ్ళారు. నన్ను ఏదో ఒక గంట సేపు కూర్చుని నన్ను ఏదో సలహా అడిగితే నేను ఇక్కడే చెప్పాను ఆమెకు. రెండుసార్లు కలిశామంతే, రెండుసార్లా ఒకసారా, ఒకసారే. సో ఏవో మెటీరియల్ కావాలంటే నేను ఇచ్చాను, పుస్తకాలే మెటీరియల్ ఏముంటుంది ఏవో కావాలంటే ఇచ్చాను. ఆవిడ ఎక్కడో చెప్పింది ఏదో ఉపన్యాసంలో లేదా ఏదో ప్రశ్నోత్తరాల ప్రసంగంలోనో ఎక్కడో నాకు తత్వవేదానంద గారు చెప్పారు అని చెప్పింది. ఆయన ఆ మాట విన్నాడు. ఆ తత్వవేదానంద అనే పేరు ఆయన మనసులో ఉంది. యూనివర్సిటీకి వస్తే అక్కడ అదే పేరు కనపడింది. అక్కడ ఆయన వచ్చి కలిశాడు. ఇలా ఉంటాయి. అప్పుడు అనుకున్నా, ఓహో కొంతమంది సినిమా యాక్టర్స్ని మనం పెట్టుకుని ఉంటే నష్టమే ఉండదు. యూ డోంట్ లూజ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం కల్టివేట్ చేయకుండా వచ్చింది అది. మనం కొద్దిగా కల్టివేట్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు. దే వాంట్ టు హ్యావ్ సమ్ స్వామి బై దేర్ సైడ్. సినిమా యాక్టర్స్ వాళ్ళు ఉంటారు ధనవంతులు, దే వాంట్ టు హ్యావ్ ఎ స్వామి బై దేర్ సైడ్. మనం కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటే సరిపడుతుంది. దెర్ ఈజ్ అన్ ఐస్ ఉంటుంది, యూ హ్యావ్ టు బ్రేక్ ది ఐస్ అంటారు. మనమే కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ప్రేమగా మాట్లాడితే యూ బికమ్ ఆయన జేబులో సన్యాసి కింద అయిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన జేబు మీకు వస్తుంది. ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయి. శిష్టైశ్చ పరిగృహీత, కొంతమంది పండితులు ఉంటారు, మహావిద్వాంసులు. ఒక ఆయన ఓ పండితుడు ఉన్నాడు, వేదాంత శాస్త్రం అంతా కూడా గట్టిగా చదువుకున్న ఆయన. ఆయనకి ఏదో స్టొమక్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఆ స్టొమక్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఏది తిన్నా పడదు, తినకపోతే నీరసం, తింటేనేమో మంట. స్టొమక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కొంతమందికి పెద్ద వయసు వచ్చాక వస్తాయి, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటాయి. ఆయన మంచి యవ్వనంలో ఉండగా ఈ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే ఒక ఓ సన్యాసి ఒక ఆయన చదువుకున్నవాడు కాదు, ఊరికే తంత్రం సన్యాసి, ఏదో తంత్రం, ఏదో పూజా గీజ ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటాడు. శివరాత్రి నాడు ఏదో స్పెషల్ పూజలు ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటాడు. ఆయన ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ సమస్యతో బాధపడుతున్న ఆయన అనుకోకుండా ఓ రోజు కలిసినప్పుడు ఏదో దండం పెట్టాడు. దండం పెట్టి ఏమిటి అలా ఉన్నారంటే నాకు ఏదో కొంచెం అనారోగ్యం. ఏమిటి అనారోగ్యం అంటే ఏదో ప్రసక్తి వచ్చితే ఆయన ఒక సలహా చెప్పాడు, ఫలానా వాడు ఉన్నాడు ఆ మందు వాడండి అని సలహా చెప్పాడు. చెప్పి ఆ మందు వీళ్ళు ఏం చేస్తారంటే మందుతో పాటు మంత్రం కూడా జోడిస్తారు. ఆ మందు వాడుతో ఈ మంత్రాన్ని జపించండి అన్నాం. సో ఇప్పుడు తగ్గింది అనుకోండి, ఇప్పుడు దేనివల్ల తగ్గినట్టది? ఇలాంటి దీన్ని ఇటువంటి తెలివితేటలు లేకపోతే ఈ ప్రపంచంలో బతకడం కష్టమైపోతుంది. ఇలాంటి తెలివితేటలు ఏవో పెట్టడం, ఓ మందు ఓ మంత్రం, దాంతో వాడికి సమ్యక్ దర్శనం ఉండదు, ఇంకా కన్ఫ్యూషన్లో పడేయడం, అలాంటిది ఏదో చేశాడు. దాని ఈయనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. సాల్వ్ అయితే ఈయన ఇంతటి విద్వాంసుడు, ఆయనకి శిష్యుడిగా తయారయ్యాడు. ఎవళ్ళో అడిగారు, ఇంతటి విద్వాంసుడు నువ్వు ఆయనకి శిష్యుడు ఎలా అయ్యావయ్యా, ఆయన నిరక్షర కుక్షి, ఆయన దగ్గర నువ్వు మహావిద్వాంసుడు నువ్వు శిష్యుడు ఎలా అయ్యంటే ఈ విద్వత్తు అవి పక్కన పెట్టండి, ఆయన నాకేదో ఒక ఉపకారం చేసినారు, నేను ఆయనకి శిష్యుడు అయ్యాను అని చెప్పాడు.
ఈ శిష్టైశ్చ పరిగృహీతం అలా ఉంటుంది. నేను ఎవళ్ళని వ్యతిరేకించట్లేదు, ఎవరిని తిరస్కరించట్లేదు, పరిస్థితి ఉన్న విషయం చెప్తున్నా మీకు. ఈ అధ్యాత్మం అనేది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు టీవీ కొనుక్కోవాలనుకోండి, ఇంత కన్ఫ్యూషన్ ఉండదు. కారు కొనుక్కోవాలనుకోండి, ఇంత కన్ఫ్యూషన్, అసలు కన్ఫ్యూషన్ ఉండదు. అదే ఏదైనా మంత్రజపం చేయాలనుకున్నారనుకోండి, అంతా కన్ఫ్యూషనే. కాబట్టి శిష్యులు పరిగ్రహించి ఉంటారు. పైగా లింగేనచ శ్రౌతేన ఉపబృంహితం, ఆ శ్రౌతంలో ఉండే ఓ పదం పట్టుకుంటాడు వీడు, పట్టుకునే అది మమ్మల్నే సూచిస్తోంది అని దీనికి ఉపబృంహణం చేస్తాడు. దీన్ని వర్ధ అంతఃప్రవిష్ట శాస్తా జనానాం చెప్పానుగా మీకు, అంతఃప్రవిష్ట శాస్తా జనారావు అంటే అంతర్యావ్యే అర్థం. అది అదిగో మేము పూజించే దేవత అదే అంటాడు. నీకు ఎలా తెలిసిందంటే శాస్త. అంతఃప్రవిష్ట అంటే అర్థం ఏంటి అది నాకు తెలియదు. జనానాం అది షష్ఠీ బహువచనం అని కూడా వాడికి తెలియదు, అంత కూడా తెలియదు. వాడికి తెలుసున్నది ఇంతే శాస్త అంతే తెలుసు. అదిగో శ్రౌతమైన లింగము, లింగం అంటే సూచకము, కాబట్టి మా పూజలకి వాటికి బోళ్ళంత సపోర్ట్ అక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఈ విధంగా ఆ రోజుల్లో సాంఖ్యయోగములకు పెద్ద ఫౌండేషన్ నిర్మాణమై ఉన్నది. దాన్ని అలాగే వదిలేస్తే జనులు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకేతనే అంచేతనే ఆచార్యులు, బాదరాయణాచార్యులు పని కట్టుకుని ముందు సాంఖ్యాన్ని తర్వాత యోగాన్ని తిరస్కరించినారు. ఎలా తిరస్కరించారంటే అర్థైకదేశ సంప్రతిపత్తి ఉన్నా కూడా, అర్థైకదేశ విప్రతిపత్తి ఉన్నది కనుక తిరస్కరించడమే పనిగా పెట్టుకున్నారు. అర్థైకదేశ సంప్రతిపత్తిని చూపించి ఇది మీరు స్వీకరించండి అని ఆయన చెప్పలేదు. అర్థైకదేశ విప్రతిపత్తి కారణంగా తిరస్కరించి పారేశారు. ఎందుకంటే మరి అర్థైకదేశ సంప్రతిపత్తి ఉపయోగపడుతుందంటే అది అక్కడి నుంచే రానక్కర్లా, అది కఠోపనిషత్తు నుంచేను అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. దీనికోసం యోగశాస్త్రమే చదవక్కర్లా. కాబట్టి తిరస్కరించంతే. ఎవడైనా అనొచ్చు, ఏమంటే దాంట్లో అర్థైకదేశ సంప్రతిపత్తి ఉంది కాబట్టి సాంఖ్య అతిదేశం దీనికి అన్వయించదు అని అంటావేమో. అర్థైకదేశ సంప్రతిపత్తి ఉన్నా కూడా అతిదేశం అన్వయిస్తుంది సుమా అని చెప్పడం కోసం ఏదైన యోగ ప్రత్యుక్త అంటే ఏమిటనమాట, మీకు ఘటనలో పాలు మంచివే అయినా ఆ పైన ఏదైనా కొంత మాలిన్యం కొంత మురికి వేశారనుకోండి, మొత్తం ఘటనలో ఉన్న పాలనన్నిటినీ కూడా మీరు తిరస్కరిస్తారు. అది ఒక దృష్టాంతం. ఇంకో దృష్టాంతం అది కూడా కరెక్ట్. ఇప్పుడు పండు అరటి పండు ఉందనుకోండి, ఈ ఎడ్జ్ పాడైందనుకోండి, అది కట్ చేసి మిగిలిన పండు తినచ్చు, అలా కూడా తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.